वो मैं सारे సార్
సమావేశాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మొట్టమొదటిగా సమావేశ అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరిమణి దావా వసంత గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ తెలియజేస్తూ జగిత్యాల జిల్లా నూతనంగా ఏర్పడ్డ జిల్లా అయినప్పటికీ జిల్లాలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టుకుంటూ జిల్లాలో మంచి పరిపాలన అందిస్తూ ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకుపోవడంలో వారికి అందించడంలో పూర్తి నిమగ్నమై పనిచేస్తున్నటువంటి జిల్లాగా పేరొందినటువంటి జిల్లా జగిత్యాల జిల్లా. మరి ఈరోజు కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రజాప్రతినిధులు, జడ్పీ చైర్మన్ గారితో పాటు ఎంపీటీలు, జడ్పీటీసీలు, గతంలో జిల్లా పరిషత్లకు ఉన్నటువంటి అధికారాలు నిర్వీర్యం కావడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పరిపాలన ప్రజలకు ఖచ్చితంగా అందాలి, అన్ని రంగాలలో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా స్థానిక సంస్థలకు అపారమైనటువంటి అధికారాలు ఉండాలనే ఉద్దేశంతో మరి కొత్త పంచాయత చట్టాన్ని తీసుకువచ్చి దాన్ని అమలు చేయడంలో నిమగ్నమై పనిచేసే విధంగా ఆదేశాలు అందించడంతో పాటు వారికి అందరికీ కూడా మరి వాటికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను వివరాలను స్వయంగా ముఖ్యమంత్రి గారే జిల్లా పరిషత్ చైర్మన్ అందరినీ కూడా పిలుచుకొని మరి ఈ యొక్క వ్యవస్థను విజయవంతంగా తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మన జిల్లాకు కూడా అనేక ఛాలెంజెస్ ఉన్నాయి. చట్టంలో పొందుపరిచినటువంటి వాటన్నింటినీ కూడా 100కి 100 బాలు అమలు చేయడంలో ఎవరు కూడా ఆధిపత్యం వహించకుండా ప్రజాప్రతినిధులుగా ఒక్కసారి బాధ్యత తీసుకున్న తర్వాత మరి ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజలకు 100కి 100 బాలు జవాబుదారీగా ఉండే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి స్కీమ్ కూడా, ప్రతి కార్యక్రమం కూడా 100కి 100 బాలు అమలయ్యే విధంగా మనం అందరం కూడా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా గ్రామాల అభివృద్ధి సాధించవచ్చనేటువంటి విషయాన్ని కూడా మరి ప్రభుత్వం గమనించే మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తొందరలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి జనాభా ప్రాతిపాదికన మరి మీరు నిర్వహించేటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విజయవంతం కావాలి కాబట్టి ఆ సమయంలో మీరు నిధుల కోసం ఇబ్బంది పడద్దు కాబట్టి ప్రభుత్వము కొన్ని టార్గెట్స్ పెట్టడమే కాకుండా వాటిని అమలు చేయడంలో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసమే ఈరోజు గ్రామాల యొక్క జనాభా ప్రాతిపాదికన మరి ఆర్థిక వెసులుబాటు కల్పించేటువంటి బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవడం జరిగింది. కొద్ది సమయంలో అవి గ్రామాలకు నిధులు కూడా అందుతాయి. మరి ఏదైతే మనకు ఉన్నటువంటి టార్గెట్స్ ఏమైతే ఉన్నాయో మరి తప్పనిసరిగా అమలు చేయడం కోసం జగిత్యాల జిల్లాను మరింత అభివృద్ధి పథంలో తీసుకుపోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసే విధంగా మరి మనం పనిచేయాలని నేను మీ అందరూ కూడా కోరడం జరుగుతూ ఉంది.
ఎక్కడైనా గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, అదేవిధంగా ఆ మండలానికి సంబంధించినటువంటి మండల వ్యవస్థ ఉన్నది, తగినంత అధికార యంత్రాంగం ఉన్నది. ఎక్కడైనా అటువంటి కొరత ఉంటే కూడా దాన్ని అధిగమించుకుంటూ అనుకున్న లక్ష్యాలను సాధించడంలో ఏ రకమైనటువంటి మరి అలసత్వం కానీ లేదా మరి అటువంటి విషయాలలో తావివ్వకుండా జగిత్యాల జిల్లా ఇప్పటికే అనేక రంగాలలో ముందున్నటువంటి పేరు మన జిల్లాకు ఉంది. ఆ విధంగానే అధికార యంత్రాంగం గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో ముందు కూడా జరుగుతూ ఉంది. 20 అంశాలలో మనం ముందుండడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ఇటు ప్రజాప్రతినిధులు అధికారులు ఒక సమన్వయంతో పనిచేసినట్టయితే జిల్లాను మరి అగ్రగామిగా ఉంచడంలో ఏమాత్రం ఇబ్బంది ఉండదని చెప్పేసి సందర్భంగా నేను మా ప్రజాప్రతినిధులకు అధికారులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మొదటి సమావేశం మరి సమగ్రంగా అన్ని విషయాల పట్ల కూడా ఒక అవగాహన వచ్చి ఏమైనా లోపాలుంటే వాటిని ఇమీడియట్ గా సవరించుకొని వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా చూడడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవడం కోసం మనం ప్రయత్నం చేద్దామని సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి మొదటి సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి జడ్పీ చైర్పర్సన్ గారికి, జడ్పీ మెంబర్స్ అయినటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులందరికీ, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ప్రవేశపెడుతున్నాను. ఈ సంవత్సరం జిల్లాలో అనుకున్న విధంగా వర్షపాతం నమోదైంది కాబట్టి రైతు సోదరులంతా కూడా సాధారణ విస్తీర్ణంలో పంటలు సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరానికి 120,000 హెక్టేర్లు కాగా ఇప్పటి వరకు 92,000 హెక్టార్లు పంటలు విత్తుకోవడం మరియు వరి నాట్లు కూడా దాదాపు 90% పూర్తి చేసుకోవడం జరిగింది. సహకార సొసైటీల ద్వారా 2,000 మెట్రిక్ టన్లు మరియు ప్రైవేట్ గోడౌన్ ద్వారా 1,218 మెట్రిక్ టన్లు మనం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యంలో ఇప్పటి వరకు 179,097 మంది రైతులకి 198 కోట్లని వారికి ట్రెజరీకి అందజేయడం జరిగింది. మిగిలిపోయిన రైతులు వారు కూడా బ్యాంకు వివరాలు, ఖాతా వివరాలు మనకు అందజేయకపోవడం వల్ల, కొంతమంది ప్రవాస బాధితులు కావడం వల్ల, కొంతమంది అట్టాదారు పుస్తకం పొందిన ప్రతి రైతు కూడా రైతు బంధుకి అర్హత పొంది ఉన్నారు. 1-2 కుంటలు ఉన్నటువంటి రైతులు కూడా ఇతర పట్టణాల్లో ఉన్నందువల్ల మిగతా రైతులందరికీ కూడా ఎంత విస్తీర్ణం ఉందో పట్టాదారు పాసు పుస్తకంలో సూచించిన విస్తీర్ణం మేరకు మనకి సిసిఎల్ఏ గారి ద్వారా ఎంతమంది రైతుల యొక్క వివరాలు రైతు బంధు పోర్టల్లో ఉన్నాయో, 5 ఎకరాలు అన్న ఎలాంటి వివక్ష లేదు సార్. మేము ఎంత విస్తీర్ణం ఉందో అంత విస్తీర్ణానికి గాను మేము అప్డేట్ చేయడం జరిగింది. అక్కడ దీని ప్రధాన కారణం దీనికి మరుస్తుంది. మనం ఆశించడం ఏది ఎదుగుతుందో మరి జాతీయ బ్యాంకులే కానీ సహకార బ్యాంకులే కానీ వాటి కాక రైతుకు రుణాన్ని అందింపజేయలేకపోతున్నాం. అంటే దానికి ప్రధాన కారణం అంటే వాస్తవంగా గతం నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు చెల్లించాల్సినటువంటి యొక్క 7% వడ్డీ 3% ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా, 4% ఏదైతున్నదో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని భరించే విధంగా ఈ 7% రీఎంబర్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భరించే 3% ఏదైతుందో రీఎంబర్స్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఒక 4% వడ్డీ రాయితీ రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదల చేయలేకపోవటం, మరి బ్యాంకర్స్కి ఏదైతుందో తమ సూచనలు జారీ చేయలేకపోవడంతో బ్యాంకర్స్ రైతు చెల్లించాల్సినటువంటి ఒక 4% వడ్డీని వసూలు చేయడంతో రైతు చెల్లించిన లోపల మరి ఇబ్బంది ఎదుర్కొంటుండ్రు. అది ఒక కారణం అని చెప్పి నేను భావిస్తున్నా. ఇంకోటి ఏదైతుందో అంటే వాస్తవంగా అంటే ఈ రుణమాఫీ పట్ల కూడా స్పష్టత లేకుంటుంది. ఈ రుణమాఫీ అయితే ఎట్ టైం ఆర్ విడుదల వారీగా ఎనీథింగ్ అదేదో ఒక స్పష్టత వచ్చి
సపోజ్ విడుదల వారీగా రుణమాఫీ చేయదలిచినా గానీ మొదటి విడత మాఫీకి తగు నిధులు విడుదల చేయడంతో పాటుగా రెస్ట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఏదైతుందో గవర్నమెంట్ గతంలో ఏ విధంగా అయితే సెక్యూరిటీ పూచికత్తులో ఉండి మరి కొత్తగా కల్పించే రుణాలు కల్పించడం జరిగిందో అది అందించగలిగినట్లయితే రైతుకు ఉపకరిస్తాయి. మళ్ళీ ఏమైపోయింది, ఈ 4% వడ్డీ రాయితీ పట్ల స్పష్టత లేకపోవటం, అట్లాగే రుణమాఫీ పట్ల కూడా స్పష్టత లేకపోవడంతో ఇలా రైతు కన్ఫ్యూజన్ ఉండటం, బ్యాంకర్స్ కూడా ఏదైతుందో రైతుకు సహకరించడం లేదు. వాస్తవం కూడా ఇది దయచేసి నేను గౌరవ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ఇది మొట్టమొదటి సమావేశం మీ ఆధ్వర్యంలో నిలుపబడుతున్నది అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఇలా కొత్తగా జిల్లాలు ఏర్పడ్డ తదుపరి దిగితే జిల్లా కేంద్రంలో మహిళా ప్రతినిధి జిల్లా పరిషత్ అధ్యక్షుల బాధ్యత చేపట్టేటువంటి అవకాశం రావడం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను దీని గురించి స్పష్టతీస్తే బాగుంటుంది అంటే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. అట్లాగే ఈ రైతు బంధువుకు సంబంధించి కూడా మీరు ఏదైతుందో 179,097 మంది రైతులు గాను 198 కోట్లు అందజేయడం జరిగింది. ఇంకా మిగిలిపోయింది ఎంత, ఇంకా రైతులు ఎంత మిగిలిపోయిండ్రు, ఇంకా చెల్లించాల్సిన మొత్తం ఎంత, దాన్ని బట్టి కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటాను. అంటే నాకు తెలిసినంత వరకు ఏదైతుందో ఈ 5 ఎకరాలను మించున్న రైతులకు ఏదైతుందో ఈ రైతు బంధు పథకం దమనీయడం జరగటం లేదు. ఇంకా అంటే నిన్న అకౌంట్ యాడ్ కావటం లేదు నాకు తెలిసినంత వరకు. అదేదో క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి భావిస్తున్నారు. ఇప్పుడు 179,097 రైతులకు దమనించినట్టు పేర్కొన్నారు. 198.51 crores ఇంకెంత మిగిలిపోయింది, ఎంతమంది రైతులు ఈ రుణమాఫీ పట్ల రైతు బంధు పట్ల స్పష్టత ఇస్తే బాగుంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఏమంటే సేంద్రీయ ఎరువుల ద్వారా రైతులకు వాళ్ళ రైతులకు సపోర్ట్ గా వాళ్ళకు ఫండ్స్ కానీ ఏదైనా ఇవ్వాలని స్టార్ట్ చేసింది. దీంట్లో మొదటి సంవత్సరంలో 50% ఆఫ్ ఫండ్స్ ఆల్రెడీ మనకు ఇచ్చి ఉండాలి ఆన్లైన్ డెలివరీ ద్వారా. అండ్ సెకండ్ అండ్ థర్డ్ ద్వారా మిగతా అమౌంట్ ఇస్తారు. అయితే దీంట్లో ఒక ఒక రైతు ఒక హెక్టార్ కి 48,700 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో ఆల్రెడీ వెళ్ళిపోవాలి. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్ లో నేను అగ్రికల్చర్ బిఎస్సీ చేశాను కాబట్టి నేను తెలుసుకున్నాను మా మండలంలో రాయకల్ మండలంలో ఆలూరు అనే గ్రామంలో ఇది ఒక సెక్టార్ ద్వారా తీసుకున్నారు. అంటే దాంట్లో 50 మంది రైతులు ఉంటారు సార్. ఆ సెక్టార్ లో రైతులకు ఒక పరిమితి ఒక రైతుకు 1 హెక్టార్ ఉంటుంది. అయితే ఒక రైతుకి అందాల్సిన అమౌంట్ 48,700. సో నేను తెలుసుకుంది ఏంటంటే ఇప్పటి వరకు ఒక రైతుకు కూడా అందలేదు. అయితే లాస్ట్ 1 మంత్ బ్యాక్ అటే కింద మేపల్లి మండలంలో ఒక రైతు బెనిఫిషియర్ అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడ ఉన్న మేపల్లి మండల వాళ్ళకి మాత్రం 1,000 రూపీస్ వచ్చాయి. అంత రాయకల్ మండలంలోనే రాలేదా మరి అని అని నేను ఒక సర్చ్ చేశాను. కానీ ఒక మేపల్లిలో వాళ్ళకి వచ్చాయి. అయితే దీంట్లో మీరు మనం ఆన్లైన్లో చూస్తే తెలిసిపోతుంది సార్ లాగిన్ అయితే దాని కింద ఏ మండలంలో ఎంతమంది బెనిఫిషియర్స్ ఉన్నారు ఏంటి అనేది మనకు ఆన్లైన్లో మొత్తం ప్రాసెస్ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్లో మీరు ఏ రైతుకు ఏ అకౌంట్లో ఎంత ఎంత మంది ఇచ్చారు ఎవరి అకౌంట్లో ఇచ్చారు అవన్నీ డీటెయిల్స్ లేవు. అండ్ ఇది మన తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంటే రైతుల ప్రభుత్వం అలాంటి ప్రభుత్వంలో గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో వారధిగా పనిచేయాలి మీరు. కానీ మీరు ఇలా రైతులకి ఒక్క అమౌంట్ కూడా అందకపోవడం చాలా బాధాకరం. దీని గురించి మీరు ఏదైనా లేటర్ అప్లికేషన్ అలా అంటే సేంద్రియ ఉత్పత్తులని మనం సరఫరా చేస్తాం క్యాష్ కాంపోనెంట్ కి సంబంధించిన మందులు ఎవరైనా కింద నేను ఒక కేరకు అంబులెన్స్ పూజలు వచ్చింది చెప్పిన ఏమంటే ఈ సిస్టమ్స్ నేను చెప్తే కూడా వాళ్ళు వచ్చి సొంతంగా స్పందించవలసి కానీ మందులు లేవు మందులు దిగ్గలకు కలుపుకొని మళ్ళీ తిన్నారని మందులు కూడా మంత్రి గారికి
లేదంటే ఈ మందుల కొరత కూడా బాగుంది సార్. మీరు డీటెయిల్గా మీ డిపార్ట్మెంట్ పైన యాక్టివిటీస్ నోట్స్ సమర్పించలేము, సమర్పించినా ఇక్కడ పొందుపరచలేదు. దట్ ఈస్ యూ షుడ్ ఫైండ్ అవుట్. ఇది ఐఎమ్ షూర్ సిఇఓ గారు నెక్స్ట్ మీటింగ్ నుంచి కొంచెం వన్ డే ముందు ఆ టూ డేస్ ముందు మాకు చెప్పగలిగితే, సో దట్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి ఇచ్చారో కోఆర్డినేట్ చేసుకున్నాం. సో మీరు ఇచ్చారు ఇవ్వలేదని అని కాకుండా జస్ట్ ఒక టూ ఎనీ మీటింగ్ బిఫోర్ టూ డేస్ త్రీ డేస్ ఈ పలాన దగ్గర నుంచి రాలేదంటే ఐ సీ దట్ దే విల్ సబ్మిట్ రిపోర్ట్. ముఖ్యమైనటువంటి విషయాలే ప్రస్తావించడం జరిగింది. క్లారిటీ కోసం సంపూర్ణమైన వివరణ ఇవ్వలేకపోయినా కొన్ని విషయాలు మీరు దృష్టికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి ఏంటంటే రైతు రుణమాఫీకి సంబంధించి గవర్నర్ సభ్యులు అడిగారు. రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో కూడా రైతు రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల రుణం మాఫీ చేస్తామని చెప్పి విడతల మార్గం చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాలలో క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. కారణము ఒక్కటే, ఒక క్లారిటీ రాకపోవడానికి ఎన్నికలైన తర్వాత వరుసగా రకరకాల ఎన్నికలతోటి 8 నెలల పాటు ఉండకపోవడం వల్ల, మరి ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు వచ్చే నెల మన బడ్జెట్ సమావేశాలు ఉండబోతా ఉన్నాయి. ఆ సమావేశాల సందర్భంలో ప్రభుత్వం బ్యాంకు రుణాలకు సంబంధించి కూడా మరి ఇవ్వలేదు ప్రస్తావించడం జరిగింది. దీంట్లో ఒకటి ఏంటంటే వేరియేషన్ అయితే చాలా ఎక్కువనే ఉన్నది. మరి కారణం రెండు మూడు కారణాలు కూడా నేను మావిస్తున్నాను. ఒకటేంటంటే గతంలో రుణం తీసుకోకుండా రైతులు పంట వేసుకున్నటువంటి పరిస్థితి ఉండేది కాదు. రైతులకు పంట సమయంలో ప్రభుత్వం ఒక ఆసరగా బాసరగా ఆర్థికమైనటువంటి సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి దేశంలో మొత్తంలో రైతు బంధు స్కీమ్ ఏదైతే తీసుకున్న తర్వాత ఎంత విత్తనాల ఖర్చు ఎంత అవుతుంది, దున్నుకు ఇస్తే ఎంత అవుతుంది, తర్వాత మందు బరసాలకు ఎంత అవుతుంది, రైతుకు యావత్తుగా ఎంత ఖర్చు వస్తుందనేటువంటి విషయాన్ని గమనించే మరి రైతు బంధు స్కీమ్ను మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దానికి మరి మొదటగా 4,000 రూపాయలు గతంలో, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 రూపాయలు ప్రకటించి అవి ఇంతకుముందే వ్యవసాయ అధికారి కూడా చెప్పింది. అది నిరంతర ప్రక్రియ. కంటిన్యూగా ఇప్పుడే మనము 70% దాటి ఎంతండి మనం ఆల్రెడీ 96%, ఇంకో 4% ఏదో చిన్న చిన్న కారణాలతో ఆగం కాకుండావచ్చు, అది కూడా దాదాపు కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి అది దీనికి తోడు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అమలు చేసిన తర్వాత దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. చాలా రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు ఈ పంట సమయంలో సహకరించాలనే ఉద్దేశంతో ఒక 3,000 మొదటగా, తర్వాత 1,000 కలిపి 4,000 రూపాయల 3 విడతలుగా 6,000, 2, 2, 2, 3 విడతలుగా. ఇవి కలపడం వల్ల ఏమైందంటే ఒక రైతుకు ఈ సమయంలో ఒక 9,000 రూపాయల ప్రభుత్వం సహాయం దొరుకుతుండడం వల్ల పంట రుణాలు తీసుకునేటువంటి రైతుల శాతం కూడా తగ్గుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇది ప్రధానమైన కారణం. తర్వాత ఎవరైనా రైతు రుణం చేసుకోవాలని భావించడు, ఎక్కడైనా రుణం కట్టాల్సి ఉంటుంది కాబట్టి రుణం లేకుండా ఉండాలని ఎవరైనా ఆలోచిస్తాం, అది ఒక కారణం. తర్వాత రెండవది ఏంటంటే వాస్తవ వేరియేషన్ కూడా చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నది. మరి దీని విషయంలో కూడా నేను గౌరవ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. మరి
239 అయితే మరి వేరియేషన్ చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి ఒక్కసారి మండలమైన బ్యాంక్ మేనేజర్లతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి కారణం ఏంటి మరి నిజంగానే రైతులు అడుగుతలేరా లేకపోతే బ్యాంకర్స్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందా? తర్వాత మీరు చెప్పినట్టుగా ఆ 4% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి రిలీజ్ చేయవలసి ఉన్నదో ఒకటే విషయం దీనిలో పడే సమావేశం కాలేదు. సభ్యులు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. బడ్జెట్ సమావేశాల తర్వాత మీరు తీసుకున్న బడ్జెట్ ఏదైతుందో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అది 50 కోసం మనం వాడుకున్నాం. రేపు వచ్చే మాసంలో మన బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. ఈ సమావేశాలలో తప్పకుండా క్లారిటీ ఇవ్వడం కోసం మరి ప్రభుత్వం నేను కూడా క్యాబినెట్ లో ఉంటా కాబట్టి తప్పకుండా ప్రస్తావిస్తాం ఈ 4% ఏదైతే ఉన్నదో రిలీజ్ చేయించడం కోసం ప్రయత్నం చేస్తామని ప్రజలకు తెలియదు. పాస్బుక్ తీసుకుంటున్నారని దృష్టికి వచ్చినాయి. కావున శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు జీవరెడ్డి గారు కూడా మాకు చెప్పడం జరిగింది ఫీల్డ్ లెవెల్లో. సో దాన్ని అనుసరించి ఇమీడియట్ గా బ్యాంకర్స్ మీటింగ్ లో డిస్కస్ చేసి రిటర్న్ డైరెక్షన్ కూడా ఇచ్చాను అలాంటివి తీసుకోకూడదని చెప్పి. అందువల్ల ఇంకా ఏమైనా జరుగుతారంటే గౌరవ సభ్యులు స్పెసిఫిక్ గా ఈ బ్యాంక్ లో జరిగి సో దయచేసి ఆ వివరాలు ఇవ్వండి. మళ్ళీ డైరెక్షన్ ఇస్తాం ఇవ్వండి. రెండవది సహకార సొసైటీస్ రుణాలన్నారు వాటి మీద ప్రత్యేకంగా డిసిసిబి వాళ్ళని పిలిపించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారితో చర్చ చేసి దాన్ని వారి ఎదురు రుణాలు కొంచెం వెంటనే ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఏంటంటే సేంద్రీయ ఏర్పడారా రైతులకు వాళ్ళ రైతులకు సపోర్ట్ గా వాళ్ళకు ఫండ్స్ కానీ ఏదైనా ఇవ్వాలని స్టార్ట్ చేసింది. దీంట్లో మొదటి సంవత్సరంలో 50% ఆఫ్ ఫండ్స్ ఆల్రెడీ మనకి ఇచ్చి ఉండాలి ఆన్లైన్ డెలివరీ ద్వారా. అండ్ సెకండ్ అండ్ థర్డ్ ద్వారా మిగతా అమౌంట్ ఇస్తారు. అయితే దీంట్లో ఒక రైతు ఒక హెక్టార్ కి 48,700 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో ఆల్రెడీ వెళ్ళిపోవాలి. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది సార్ ఆల్రెడీ. అయితే ఈ ప్రాజెక్ట్ లో నేను అగ్రికల్చర్ బిఎస్సీ చేశాను కాబట్టి నేను తెలుసుకున్నాను మా మండలంలో రాయకల్ మండలంలో ఆలూరు అనే గ్రామంలో ఇది ఒక సెక్టార్ ద్వారా తీసుకున్నారు. అంటే దాంట్లో 50 మంది రైతులు ఉంటారు సార్. ఆ సెక్టార్లో రైతులకు ఒక పరిమితి ఒక రైతుకు ఒక హెక్టార్ ఉంటుంది. అయితే ఒక రైతుకి అందాల్సిన అమౌంట్ 48,700. సో నేను తెలుసుకుంది ఏంటంటే ఇప్పటి వరకు ఒక రైతుకు కూడా అందలేదు. అయితే లాస్ట్ 1 మంత్ బ్యాక్ అదే కూడా మేల్పల్లి మండలంలో ఒక రైతు బెనిఫిషియర్ అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడ ఉన్న మేల్పల్లి మండల వాళ్ళకి మాత్రం 1,000 రూపీస్ వచ్చాయి. అండ్ రాయకల్ మండలంలోనే రాలేదా మరి అని నేను ఒక సర్చ్ చేశాను కానీ ఒక మేల్పల్లిలో వాళ్ళకి వచ్చాయి. అయితే దీనిలో మీరు మనం ఆన్లైన్లో చూస్తే తెలుసుకోవచ్చు సార్ లాగిన్ అయితే దానికింత ఏ మండల్లో ఎంతమంది బెనిఫిషియర్స్ ఉన్నారు ఏంటి అనేది మనకు ఆన్లైన్లో మొత్తం ప్రాసెస్ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్లో మీరు ఏ రైతుకు ఏ అకౌంట్లో ఎంత మనీ ఇచ్చారు ఎవరి అకౌంట్లో ఇచ్చారు అవన్నీ డీటెయిల్స్ లేవు. అండ్ ఇది మన తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంటే రైతుల ప్రభుత్వం అలాంటి ప్రభుత్వంలో గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో వారధిగా పనిచేయాలి మీరు. కానీ మీరు ఇలా రైతులకి ఒక్క అమౌంట్ కూడా అందకపోవడం చాలా బాధకరం. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కాదు ఒక గ్రామంలో 50 మంది రైతులతో ఏర్పాటు చేసినటువంటి ఒక సాంప్రదాయ బద్దంగా మనం కన్వెన్షనల్ మెథడ్స్ ఇప్పుడు రసాయన సేద్యాలు ఏదైతే చేస్తున్నామో దానికి భిన్నంగా ఆచరిస్తున్నటువంటి విధానం. దీనికి గాను ఇది కేంద్ర ప్రభుత్వం వారు అందజేసినటువంటి సహాయం పైన ఈ పథకాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకి విడుదలైన మొత్తాన్ని రైతు వారిగా కరెంట్ కాంపోనెంట్ లో వచ్చింది మట్టుకు మనం రైతులకు అందజేశాము. కాకపోతే క్యాష్ కాంపోనెంట్ ఇప్పటి వరకు విడుదల కాలేదు మేడం. అది వచ్చిన తర్వాత ఆన్లైన్ లో మనం పూర్తిగా వారికి రావాల్సిన మొత్తాన్ని చెల్లించిన తర్వాత ఆన్లైన్ లో ఆ వివరాలన్నీ కూడా నమోదు చేయడం జరుగుతుంది. మరి
కారణాలు ఏమైనప్పటికీ కూడా వారికి సంబంధించిన ఆ పథకానికి సంబంధించిన పరంపరాగత కృషి వికాస్ యోజనకి సంబంధించినటువంటి పూర్తి మొత్తం విడుదల కానందున ఆ రైతులకి జమ చేయడం జరగలేదు. తమరికి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా మేము వ్యక్తిగతంగా అందజేస్తారు. కంపోనెంట్ కింద దానికి కావాల్సినటువంటి అంటే ఎరువులు కానీ సేంద్రియ ఎరువు సమకూర్చుకోవడానికి మరి టోటల్ గా కొన్ని నీమ్ ఆయిల్ లాంటిది ఉంటుంది సార్, ఇప్పుడు వేప నూనె అలా అంటే సేంద్రియ ఉత్పత్తులని మనం సరఫరా చేస్తాం. కైండ్ కాంపోనెంట్ కింద క్యాష్ కాంపోనెంట్ కింద చేశారా కాంపోనెంట్ చేస్తాం కాబట్టి 800 మంది ఫార్మర్స్ ఉన్నారు దాని కింద మన దగ్గర ఓవరాల్ గా ప్రతి 800 ఫార్మర్స్ చేస్తారా? ఆ గ్రామం ఏ గ్రామం నుంచి అది కంటిన్యూస్ ఏరియా 3380 ఎకరాలలో మామిడి సాగు అవుతుంది, అలాగే 98 ఎకరాలలో అరటి, 716 ఎకరాలలో మిగతా పండ్ల తోటలన్నీ కూడా సాగు అవుతుంది. అదే కూరగాయల విషయానికి వచ్చేస్తే ఖరీఫ్, రబీ, సమ్మర్ 3 సీజన్లలో కలిపి మన జిల్లాలో మొత్తం 7950 ఎకరాలలో మనం కూరగాయలు సాగు చేస్తున్నాము. అలాగే పండు మిర్చి వచ్చేసి 2029 ఎకరాలలో మరియు పసుపు 33964 ఎకరాలలో సాగు చేస్తున్నాము. మొత్తం కలిపి 78927 ఎకరాలలో ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయి. అయితే 2019-20 సంవత్సరానికి గాను ఉద్యాన శాఖ నుండి వివిధ రకాల పథకాలని మనం అమలు చేసుకుంటున్నాము. దీనిలో రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద కూరగాయల సాగు కొరకు పర్మనెంట్ పందేళ్లు పర్మనెంట్ పెండాల్స్ అని చెప్పేసి కూరగాయల సాగు కోసం శాశ్వత పందేళ్లను ఇస్తున్నాము. మొత్తం మన జిల్లాకి 57 ఎకరాల శాశ్వత పందేళ్లను ఈ సంవత్సరం కేటాయించడం జరిగింది. అయితే ఒక ఎకరం పర్మనెంట్ పెండాల్స్ వేసుకోవడానికి రైతులకు దాదాపుగా 2,50,000 నుండి 2,50,000 వరకు అవుతుంది. అయితే అందులో 50% సబ్సిడీగా ఒక రైతుకి ఒక ఎకరానికి మనము 1,00,000 రూపాయలు ఇస్తాము. మ్యాక్సిమం సీలింగ్ కింద ఒక రైతుకి 2 ఎకరాల వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే వీడ్స్ రాకుండా పంటలు కాపాడుకోవడం అని చెప్పేసి మల్చింగ్ అనే పథకాన్ని కూడా అమలు చేస్తున్నాము. 1 ఎకరం మల్చింగ్ చేసుకోవడానికి మొత్తం 32,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే అందులోంచి 50% సబ్సిడీగా ఉద్యాన శాఖ నుండి 1 హెక్టార్కి 16,000 రూపాయలు ఇస్తాం మనం. ఒక రైతుకి మ్యాక్సిమంగా 2 హెక్టార్ల వరకు ఇవ్వచ్చు, 32,000 వరకు ఇవ్వచ్చు. అలాగే ఈ సంవత్సరము రైతు శిక్షణ కార్యక్రమాల కింద 475 మంది రైతుల్ని శిక్షణ కార్యక్రమాలు వివిధ పంటల మీద శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాల్సి ఉంది. బడ్జెట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మార్చి వరకు ఈ శిక్షణ కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసేసాం. అయితే ఈ సంవత్సరం 2019-20 సంబంధించి ప్రతి సంవత్సరం చేసినటువంటి ఉద్యాన శాఖ నుంచి వివిధ రాయితీ పథకాలు కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అయితే లాస్ట్ కొంచెం ఎలక్షన్స్ ఉండడం వల్ల ఇంకా అప్రూవల్స్ రాలేదు. కానీ ఈ 15-20 రోజుల లోపల ఈ స్కీమ్స్ ఏవైతే ప్రపోజల్స్ పంపించాం, జిల్లా కలెక్టర్ గారి అనుమతి ప్రపోజల్స్ పంపించామో ఈ స్కీమ్స్ అన్ని కూడా 15-20 రోజుల లోపల వచ్చేస్తాయి. కాబట్టి ఈ స్కీమ్స్ డీటెయిల్స్ కూడా నేను చెప్తున్నాను. ఈ సంవత్సరము బిందు సేద్యాన్ని పెద్ద మొత్తంలో జిల్లాలో తీసుకొద్దామని చెప్పేసి 4,430 హెక్టార్లలో ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ రైతులకి 100% సబ్సిడీ మీద ఇరిగేషన్ పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బీసీ రైతులకి మరియు సన్నకారు చిన్నకారు రైతులకి 5 ఎకరాల కంటే తక్కువ రైతులకి 90% సబ్సిడీ మీద ఇరిగేషన్ పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిగతా రైతులకి పెద్ద రైతులకి 80% సబ్సిడీ మీద ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో రైతుకి మ్యాక్సిమం 12.5 ఎకరాల వరకు 5,00,000 రూపాయల వరకు ఇరిగేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే తుంపర సేద్యం కింద 700 యూనిట్లు అంటే స్ప్రింక్లర్స్ 700 యూనిట్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒక్క స్ప్రింక్లర్ సెట్ కాస్ట్ 17,838 అయితే 75% సబ్సిడీ 12,504, అలాగే రైతు కట్టే రైతు చెల్లించాల్సింది 5,335. గడిచిన సంవత్సరం అంటే 2018-19లో 899 హెక్టార్లు, అలాగే అంతకుముందు 2 సంవత్సరాలు నాబార్డ్ స్కీమ్ కింద
16,000 ఎకరాలలో ఈ డ్రిప్లికేషన్ స్కీమ్ మన జగిత్యాల జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత రాష్ట్రీయ ఉద్యాన మిషన్ పథకం కింద మామిడి తోటల విస్తీర్ణ పథకము, నిమ్మ తోటల విస్తీర్ణ పథకము, జామ తోటల విస్తీర్ణ పథకము, రేగు తోటల విస్తీర్ణ పథకం కింద మొత్తం 150 హెక్టార్లకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అలాగే దానికి అనుగుణంగా రైతులను కూడా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. స్కీమ్ ఎప్పుడైతే అప్రూవల్ వస్తుందో వెంటనే ఈ స్కీమ్ని కూడా డిసెంబర్ లోపల మొత్తం గ్రౌండ్ చేసేస్తున్నాం. తర్వాత మళ్ళీ అరటి తోటలు, అంటే మన ఏరియాలో మళ్ళీ అరటి తోటలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ అరటి తోటలు విస్తీర్ణ పథకం కింద 150 హెక్టార్లను ప్రపోజ్ చేయడం జరిగింది. పూల తోటల విస్తీర్ణ పథకం కింద 30 హెక్టార్లు ఉంది. అలాగే 30 సంవత్సరాలు దాటినటువంటి మామిడి తోటలలో కొంచెం దిగుబడి తగ్గుతుంది కాబట్టి ఆ మామిడి తోటలన్నింటినీ కూడా రిజ్యునేషన్, అంటే పునరుద్ధరణ చేయవలసిన అవసరం ఉంది మన జిల్లాలో. ఇట్లాంటి తోటలు ఎక్కువన్నాయి. అయితే ఈ మామిడి తోటల పునరుద్ధరణ పథకం కింద 1050 హెక్టార్లను ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అయితే ఒకవేళ వచ్చేస్తే మాత్రం ఈ మామిడి తోటల పునరుద్ధరణ పథకము సెప్టెంబర్ లాస్ట్ వరకు కూడా చేసుకోవచ్చు. దీనికి గాను 1 హెక్టార్కి 30,000 రూపాయల వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మన జిల్లాకి 1000 వర్మీబెడ్ యూనిట్స్ కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఒక రైతుకి 2 వర్మీబెడ్స్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉద్యాన శాఖ నుంచి మేము చేపడుతున్నటువంటి వివిధ పథకాలు ఇవి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎంపీ సభ్యులకు, ఎంపీబీ సభ్యులకు ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి. గౌరవ సభ్యులందరికీ కూడా మండలాల వారిగా అందరి సభ్యులకు కూడా మేము తెలియజేస్తాం. ఆ మండలంలో ఎంపిక చేసినటువంటి గ్రామం ఎంత ఎంత విస్తీర్ణంలో ఎంత మంది రైతులతో మనం ఇది అమలు చేస్తున్నాము. ఇప్పటి వరకు సభకు నమస్కారం. నా పేరు ప్రతాప్ సింగ్, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ సెక్రటరీ ఆఫీసర్. జిల్లాలో మొత్తం 78,923,380 ఎకరాల మామిడి సాగు అవుతుంది. అలాగే 98 ఎకరాల అరటి, 716 ఎకరాల మిగతా పండ్ల తోటలన్నీ కూడా సాగు అవుతుంది. అదే కూరగాయల విషయానికి వచ్చేస్తే ఖరీఫ్, రబీ, సమ్మర్ 3 సీజన్లలో కలిపి మన జిల్లాలో మొత్తం 7,950 ఎకరాలలో మనం కూరగాయలు సాగు చేస్తున్నాము. అలాగే పండు మిర్చి వచ్చేసి 2,089 ఎకరాలలో మరియు పసుపు 33,964 ఎకరాలలో సాగు చేస్తున్నాము. మొత్తం కలిపి 78,927 ఎకరాలలో ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయి. అయితే 2019-20 సంవత్సరానికి గాను ఉద్యాన శాఖ నుండి వివిధ రకాల పథకాలని మనం అమలు చేసుకుంటున్నాము. దీనిలో రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద కూరగాయల సాగు కొరకు పర్మనెంట్ పందేళ్లు, పర్మనెంట్ పెండాల్స్ అని చెప్పేసి కూరగాయల సాగు కోసం శాశ్వత పందేళ్లను ఇస్తున్నాము. మొత్తం మన జిల్లాకి 57 ఎకరాల శాశ్వత పందేళ్లను ఈ సంవత్సరం కేటాయించడం జరిగింది. అయితే 1 ఎకరం పర్మనెంట్ పెండాల్స్ వేసుకోవడానికి రైతులకు దాదాపుగా 2,50,000 నుండి 2,50,000 వరకు అవుతుంది. అయితే అందులో 50% సబ్సిడీగా 1 రైతుకి 1 ఎకరానికి మనము 1,00,000 రూపాయలు ఇస్తాము. మ్యాక్సిమం సీలింగ్ కింద 1 రైతుకి 2 ఎకరాల వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే వీడ్స్ రాకుండా పంటల్ని కాపాడుకోవడం అని చెప్పేసి మల్చింగ్ అనే పథకాన్ని కూడా అమలు చేస్తున్నాము. 1 ఎకరం మల్చింగ్ చేసుకోవడానికి మొత్తం 32,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే అందులోంచి మేడం, అయితే ఏవైతే స్కీమ్స్ అప్రూవల్ వచ్చిన స్కీమ్స్ పెట్టాం మేడం. యాక్చువల్లీ అప్రూవల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అదే ఇచ్చాం సార్. ఇవన్నీ కూడా ప్రపోజ్ చేస్తారు. డీటెయిల్గా మీ డిపార్ట్మెంట్ పైన యాక్టివిటీస్ నోట్ సమర్పించలేదు, సమర్పించినా ఇక్కడ పొందుపరచలేదు. దట్ ఈస్ యూ షుడ్ ఫైండ్ అవుట్. ఇది ఐఎమ్ షూర్ సిఇఓ గారు నెక్స్ట్ మీటింగ్ నుంచి కొంచెం 1 డే ముందు ఆ 2 డేస్ ముందు మనం చెప్పండి. సో దాన్ని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి ఇచ్చారో కోఆర్డినేట్ చేసుకున్నాం. సో మీరు ఇచ్చారు ఇవ్వలేదని నాకు కాకుండా జస్ట్ ఒక 2 ఎనీ మీటింగ్ బిఫోర్ 2 డేస్ 3 డేస్ ఫలాని దగ్గర నుంచి రాలేదంటే ఐ విల్ సీ దట్ దే విల్ సబ్మిట్ రిపోర్ట్. So please see that that will be reminded. So I request all district officers
డోంట్ కమ్ విత్ వితౌట్ నోట్స్. ఫస్ట్ మీరు ఎన్ష్యూర్ చేసుకోవాలి నోట్స్ మీరు సమర్పించారు లేదా, ఆ నోట్సే ఇక్కడ రీడౌట్ చేస్తున్నారా లేదా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీ నోట్స్ అందిందా లేదా, సమర్పించేటప్పుడు కూడా దయచేసి మీ సహస్రాలు మీరు చూసి ఇవ్వండి, అందిందా లేదా సిఈఓ గారితో చూసుకోండి. ఈ నాట్ ఓన్లీ దిస్ మీటింగ్ అండ్ ఎనీ అదర్ మీటింగ్. సో ఐ రిక్వెస్ట్ ఫాలో అకార్డింగ్లీ. సో నెక్స్ట్ టైం జరగకుండా చూడండి. ఈ నోట్స్ మీ స్టాఫ్ పూర్తిగా చదువుతున్నామని మండల్ వారిగా తిరిగి వచ్చారు రైతులు మోటివ్ చేస్తారు. యాక్చువల్గా సార్ మనం లాస్ట్ ఇయర్ 2018-19 వేర్ ఆల్మోస్ట్ అచీవ్ సార్ అన్ని స్కీమ్స్, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఆల్మోస్ట్ మంచింగ్ కావచ్చు, వాట్ ఎవర్ పెండాస్ కావచ్చు, అండ్ అరటి తోటలు కావచ్చు, దెన్ గివింగ్ ఇన్పుట్స్ టు ది టర్మరిక్ అది కావచ్చు, టోటల్గా చాలా వరకు చేశాను ఆల్మోస్ట్ అనుకోవాలి చాలా బాగా చేశాను సార్. బట్ ఈసారి ఆయన అవి చెప్పకుండా 2019-20 యాక్షన్ ప్లాన్ చెప్పారు. యాక్చువల్గా 2018-19 ఏం చేశామనేది చెప్పేది. సో దాట్ మీరు చెప్పాలండి, వాట్ యు అచీవ్ దెన్ వాట్ మీరు ఏం చేయబోతున్నారు అది చెప్తే బాగుంటుంది. సో బట్ యాక్చువల్గా బాగా చేశారు సార్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎక్సీడింగ్లీ చాలా బాగా చేశారు. అంటే ఇక్కడ తక్కువ దగ్గర కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కోఆర్డినేట్ చేసుకుని అన్ని స్కీమ్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగారు. ఇంకా దీని అందరూ మంచి సహకారం మొత్తం మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు జిల్లాలు 188 దాంట్లో దాదాపుగా 7730 సహకార సంఘాలు సభ్యులు రిజిస్టర్ కాబడుతున్నారు. అంటే మహిళా సహకార సంఘ సభ్యులు 26, మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సభ్యులు దాంట్లో 698 మహిళా మత్స్యకారులు రిజిస్టర్ అయ్యారు. అయితే ఈ మనకి మొత్తం సంఘ పరిధిలో ఉన్న చెరువు కనిపించడం కూడా 17-18 సంవత్సరంలో మన ఇంటిగ్రేటెడ్ ఫిషరీ డెవలప్మెంట్ సిస్టమ్ సమీప మంచి అభివృద్ధి కలగడం మీద 100% సబ్సిడీపై చిత్తపిల్లలు సరఫరా చేయడం జరిగింది. కొన్ని సంవత్సరం ఈ సంవత్సరం కూడా అన్ని చెరువుల్లో కానీ పుట్టలలో కాను ప్రభుత్వం ద్వారా ఉచిత చిత్తపిల్లల సరఫరా చేయడం ప్రతిపాదనలు రెడీగా ఉంది. అదేవిధంగా 17-18 సంవత్సరంలో కాను సమీపత మత్స్య అభివృద్ధి పథకం కింద మన రాష్ట్రానికి 1,000 కోట్లు అందించగా ఎక్కువ జిల్లాకు 24,87,00,000 కేటాయించడం జరిగింది సార్. దాని కింద మన లబ్ధిదారులకు వివిధ రకాలుగా అంటే ఉచితంగా చేప పిల్లలు వేయడం జరిగింది అన్ని చదువులలో. అదేవిధంగా వాళ్లకు మత్స్యకారులకు అర్హులైన మత్స్యకారులకు 13 ఇవ్వడం కూడా జరిగింది. 13 అంటే వలలు కానీ నెట్స్ కానీ క్రేట్స్ కానీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనకు రవాణా సౌకర్యం కోసము 2-వీలర్ వెహికల్స్ అదేవిధంగా లగేజ్ ఆటోలు ఇవ్వడం జరిగింది సార్. దాంతోపాటు మత్స్యకారులకు మార్కెటింగ్ కోసం చేయడం కానీ వాళ్ళకి ఒక 37 మొబైల్ మార్కెటింగ్ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఒకటి లాస్ట్కి ఏంటంటే ఈ ఫిష్ ట్రేడ్స్ 464 ఇవ్వడం జరిగింది సార్. కియాస్ కంటే మార్కెటింగ్ ఫెసిలిటీ లేని దగ్గర రిజర్వాయర్లో కానీ మనకి మార్కెటింగ్ అంటే ఎండలు బాగున్నప్పుడు ఒక గొడుగు లాంటిది కియాస్క్ అనేది ఇవ్వడం జరిగింది సార్. టెంపరీగా దాన్ని ఆధారంగా చేసుకొని మార్కెటింగ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంటికి పోవడానికి అవకాశంగా అది కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇది మా డిపార్ట్మెంట్ ద్వారా మత్స్యకారులకు 75% సబ్సిడీ పైన మత్స్యకారులకు రాయితీ ఇవ్వడం జరిగింది సార్. మన జిల్లాలో మొత్తం 77 మరి సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో ప్రాంతీయ పశు వైద్యశాలలు 2, ప్రాథమిక పశు వైద్యశాల కేంద్రాలు 3, పశు ఆరోగ్య ఉప కేంద్రాలు 47, సంచార పశు వైద్యశాలలు 3. వీటి ద్వారా మరి పశు వైద్యం అందించడం జరుగుతున్నది. మొత్తం మంజూరైనటువంటి సిబ్బంది సంఖ్య 196.
ఇందులో పెను విధానం 131 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మరి లక్ష సాధనలో చికిత్స పొందినటువంటి బస్సుల సంఖ్య జూన్ వరకు 1,75,239, రోగ నిరోధక టీకాలు వేసినటువంటి బస్సుల సంఖ్య 2,30,36,39, వ్యాధి నిరోధక టీకాలు వేసినటువంటి బస్సుల సంఖ్య 2,52,52,387, కృత్రిమ గర్భం చేసినటువంటి బస్సుల సంఖ్య 2,250, దూడలు పెట్టినటువంటి సంఖ్య 1,289, పశు కాస ఇంకా విస్తీర్ణం చేసినటువంటి సంఖ్య 3,454, పశు విజ్ఞాన సదస్సులు 120, పశు వైద్య శిబిరాలు 27 చేరుతాయి. పాటి పశువుల పంపిణీ కార్యక్రమం రైతులకు ఆ జిల్లాలో 8,932 రిటైర్డ్ అయ్యి పాడి రైతులకు మరియు 14,880 తగిన వారికి పాడి రైతులకు మొత్తం 15,412 మంది పాడి రైతులకు ఈ పథకం ద్వారా మరి లాభం చేకూర్చటకు 65.39 కోట్ల సబ్సిడీ రూపంలో ప్రభుత్వం కేటాయించింది. యూనిట్ ధర వివరాలు యూనిట్ ధర వచ్చేసి 80,000, ఎస్సీ ఎస్టీలకు మరి 20,000 రూపాయలు, 75% సబ్సిడీ, తర్వాత 50% సబ్సిడీ 40,000 రూపాయలు ఎస్సీ ఎస్టీలకు, ఓసీ బీసీకి 20,000 రూపాయలు సబ్సిడీ ఉంటుంది. సో దీనిలో మనము ఇంతవరకు 1,854 యూనిట్లు చేయడం జరిగింది. తర్వాత గొర్రెల అభివృద్ధి పథకం కింద మరి 25% సబ్సిడీతో గొర్రెలు మరి కుటుంబ సహకార సంఘాలు గొర్రెల యూనిట్లు మంజూరు చేయడం జరిగింది. దీంతో యూనిట్ ధర 1,25,000 రూపాయలు, సబ్సిడీ 93,250 రూపాయలు, చెల్లించవలసినటువంటి రుసుము లబ్ధిదారులు 31,250 రూపాయలు. సో జగిత్యాలలో 298 ప్రాథమిక గొర్రెల పెంపకం రాజు సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 24,680 మంది సభ్యత్వం తీసుకున్నారు. దీంట్లో 21,607 మంది లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగింది. 2 లిస్టులుగా మరి గొర్రెలు పంపిణీ చేయడం జరిగింది. మొదటి లిస్టు ఏక 10,557 లబ్ధిదారులు ఇచ్చాను. 9,738 మంది లబ్ధిదారులు గొర్రెలు అందించడం జరిగింది. ఈ లిస్టులో 10,510 లబ్ధిదారులు ఇచ్చాను. 5,998 యూనిట్లు పంపిణీ చేయడం జరిగింది. దీంట్లో ప్రతి 3 మాసాలకు ఒకసారి, 3 సార్లు ప్రతి 4 మాసాలకు ఒకసారి, 3 సార్లు మన గొర్రెలన్నింటికి కూడా నకల నివారణ మరియు కార్యక్రమం జరుగుతుంది. దీనివల్ల జీవాల మరణాలు శాతం తగ్గి మనకి గొర్రెలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో పశు కాస కట్టి విత్తనాలు మనము 150 రూపాయలు యూనిట్ కాస్ట్, 25 రూపాయలు పెంచే కాంట్రిబ్యూషన్తో 5 కిలోలు సరఫరా చేయడం జరుగుతుంది. మినీ కిట్స్ ఇంకా 20 మెట్రిక్ టన్స్ వరకు విద్యార్థులకు సరఫరా చేయడం జరిగింది. అయితే పెరటి పూల పెంపకంలో 237 యూనిట్లు అది ఇవ్వడం జరిగింది. 1 యూనిట్లో 45 కోట్ల ఇవ్వడం జరిగింది. అందుకు తాను మొదటి విడతగా 25 కోట్ల ఇచ్చాం. ఇంకొక 23 నెలల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఇది సమాధానం కరెక్ట్గా ఇప్పుడు అవ్వండి. నీరు లేకుండా వాళ్ళు అయితే గుర్తించరా, నీళ్ళు వాసిస్తారు, నిర్ణయం తీసుకోవాలి. గవర్నమెంట్ డైపాయింట్ పంపండి, పొద్దుగా నీళ్లు నిర్ణయించరా, లేకుంటే మీరు సిగ్నల్స్ ఉన్నాయో ఉన్నాయో అక్కడ అమలు చేసినట్టుంటే చెప్పండి. ఇప్పుడు ఎగ్జామ్ మొబైల్ మొబైల్ అన్ని రకాల వేదలకు మనం సంపర్కం సాధ్యం కాదు. రేపటినాడు కూడా అక్కడ ఉన్న డాక్టర్ నియరెస్ట్ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నది పోయి తెచ్చుకోమని ఇక్కడ హాస్పిటల్ కూడా ఒక మెడికల్ షాప్ అక్కడ ఇక్కడ వారు మన సెక్టర్ చూసి అంతేగాని మళ్ళీ 6 కిలోమీటర్ మొత్తం మందులు పెట్టడానికి సాధ్యం కాదు. ప్రభుత్వం చాలా చక్కటి స్కీమ్ పెట్టి ఏదైతే ఉండకుండా ఎమ్మెల్యే గారు మాట్లాడేది అత
అది కూడా మన ప్రాంతంలో పుట్టుగల మండలం గుంపాపూర్ విలేజ్లో దాదాపు ఒక 30 నుంచి 40 మంది రైతులు అప్పట్లో మధ్యగంటే గారు కూడా కలిసి ఒక లెటర్ కూడా బతికించారు. డీడీలు గారికి చాలా సంవత్సరం దాటిపోయింది, అవి కూడా మరి ఇస్తారా లేకపోతే మన డీడీ రిటర్న్ ఇస్తారా, క్లారిటీ ఇస్తే బాగుంటుంది. సంబంధించి మీరు పంపిన క్లీమ్స్ ఏదైతుందో 5,475 క్లీమ్స్ పంపించారు, అందులో మనం సెటిల్ అయితే కేవలం 3,242 మాత్రమే. అంటే ఎటు సెటిల్ ఏదైతుందో దాదాపు 23,000 క్లీమ్ సెటిల్ కాలేదు. అంటే దాదాపు పంపు కూడా సంవత్సరం అవుతుంది, మరి సంవత్సరం ఏది కూడా సెటిల్ కాలేదు అని అంటే అవి వస్తాయా కారణం ఏంటి సెటిల్ కాకపోవడానికి? ఒకటి. రెండోది సెటిల్ అయిన క్లీమ్స్లలో కూడా మీరు కేవలం 2,009 మాత్రమే గ్రౌండ్ చేసింది, గ్రౌండ్ చేయలేదు. గ్రౌండ్ చేయని కూడా దాదాపు 12,000 కోట్లు గ్రౌండ్ చేయని ఉన్నాయి. అదే అదే మాకు ఒకటేమో క్లెయిమ్ సెటిల్మెంట్, ది అదర్ థింగ్ ఇస్ గ్రౌండింగ్. ఆ రెండింటి మీద సత్రమైన చర్యలు చేపట్టండి. క్లెయిమ్ సెటిల్ కాకుండా కారణం ఏంటో కూడా తెలిపండి, అసలు అవుతాయా కావా? 1962 మొబైల్ యూనిట్ అది అంబులెన్స్ అనే డాక్టర్స్. సో అన్ని రకాల మందులు ఏ అంబులెన్స్ కానీ ఏ మొబైల్ యూనిట్లో పెట్టడం అనేది సాధ్యమే పని కాదు డాక్టర్ గారు చెప్తూ, మనుషులకైనా పశువులకైనా. కానీ అక్కడ అట్లీస్ట్ నియరెస్ట్ మీ వెటర్నరీ సెంటర్ ఉంటుంది కదా, అక్కడ అవైలబుల్ ఉండేలా చూడాలి. ఈ గౌరవ సభ్యులు అడిగినట్టు 1962 అన్ని రకాల మందులు పెట్టడం అనేది సాధ్యం కాదు, ఇట్స్ ఇంపాసిబుల్. సో ఇప్పుడు నథింగ్ బట్ మొబైల్ ప్లాన్ హలో డాక్టర్ దేశంలో ఎక్కడ లేదు. మన ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా మన దగ్గర పెట్టడం అది ఎట్లయితే మన మధ్యలో ఇంకా మంది పశువుల కోసం కూడా పెట్టారు. సో అందులో నూర ఫస్ట్ ఎయిడ్ సెకండ్ ఎయిడ్ లో కానీ నియరెస్ట్ హాస్పిటల్ పంపాలి. సో ఆ క్లారిటీ ఇవ్వాలి. అంతేగాని దాంట్లో మొత్తం ఏం చేస్తారు, ఇట్స్ పాసిబుల్ త్వరే కాదు. ప్రభుత్వం గేమ్స్ వచ్చినటువంటి ఉన్నాయి, అది పొందాలని క్లీన్స్ రాకపోవడానికి కారణం సెటిల్ కాకపోవడానికి పెండింగ్ ఉన్నాయో అది మేము మళ్ళీ పరిశీలన చేసి తీసుకొస్తున్నాం. అండ్ గ్రౌండింగ్ లో కూడా తమ చెప్పినట్టు ఉంది సార్, బట్ ఈ మధ్య మాకు ఈ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కొంచెం ప్రాబ్లం వచ్చింది సార్. ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ని 77 ఎక్స్ప్రెస్ లో ఉండే, సో అది తీసి కొత్త ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ని చేయడం జరిగింది సార్. ఇప్పుడు నా స్పీడ్ విదిన్ 15-20 డేస్ లో ఏదైతే ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయో అది కంప్లీట్ చేస్తాం సార్. రిగార్డింగ్ ఆల్రెడీ టీడీస్ వచ్చినాయి గౌరవ సభ్యులు చెప్పిన విధంగా దాన్ని కొంచెం గవర్నమెంట్ నుంచి క్లారిటీ తీసుకొని, అంటే మొన్నటి వరకు వర్షాలు లేవు కాబట్టి కొంచెం ఆగమని చెప్పినాడు. సో ఎందుకంటే మాకు షీప్స్ గ్రౌండింగ్ అయిన తర్వాత మేత దొరకకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పి కొంచెం ఆగమని చెప్పడం జరిగింది సార్. సో ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు పడ్డాయి, సో మేత వచ్చింది కాబట్టి దాని మీద క్లారిటీ తీసుకుని సార్, మనం ఇప్పుడు డీడీలు అన్నీ ఒక 4-5 మంత్స్ నుంచి వచ్చినాయి సార్. అది మనం గ్రౌండ్ చేసి ఈ ఫస్ట్ విడతలో మనం బాగా చేసాం, రెండో విడతలో కూడా అన్ని డిస్ట్రిక్ట్ లో కంపేర్ చేస్తే వేరే నెంబర్ వన్ ఈ గ్రౌండింగ్. బట్ ఫర్ ది లాస్ట్ 5 మంత్స్ నుంచి కొంచెం ఆడినాం సార్ ఈ సమర్ వల్ల. సో మేత లేదు అని చెప్పి కొంచెం మేత దొరకటం లేదని కొంతమంది మన సహకార సంఘం వాళ్ళు కానీ సభ్యులు కానీ చెప్పడం వలన కొంచెం ఆపడం జరిగింది. బట్ నా ఇప్పుడు వర్షాలు పడ్డాయి కంటిన్యూస్గా కాబట్టి దాని మీద మన తమ చెప్పిన ప్రకారం మళ్ళీ క్లారిటీ తీసుకుని సార్, ఎంపీ నుంచి అండ్ సెక్రటరీ నుంచి క్లారిటీ తీసుకొని మా గ్రౌండింగ్ కూడా స్పీడప్ చేస్తాం. ఈ ప్రోగ్రామే చాలా ప్రతిష్టాపకంగా యాదవుల కోసం ముల్ల కుటుంబాల కోసం పెట్టినటువంటి ప్రోగ్రామ్. దాదాపు ఇప్పటికీ
తెలిసినంత వరకు ఒక 60 లక్షల యూనిట్లు స్టేట్ వైడ్ 60 లక్షల యూనిట్లు దాదాపు పంపిణీ జరిగిపోయింది. ఫస్ట్ దఫా అన్ని కరెక్ట్ అయింది. ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంకో 20 లక్షలు 20 లక్షలు పూర్తి చేస్తే 80 లక్షలు గవర్నమెంట్ ఏదైతే కావాలంటే తప్పుడు ఆ కుటుంబాలను గుర్తించి వాళ్ళ లబ్ధిదారులు 80 లక్షల మందికి గొర్రెల పంపిణీ చేస్తామని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పింది. దాంతో 60 లక్షలు కంప్లీట్ చేసింది. అది ఆర్గానిక్ ప్రోగ్రామ్ ఈడీ కట్టించుకున్నారు. కారణమే కరెక్ట్ గా చెప్పారు, ఎండలు బాగున్నాయి చాలా తీవ్రంగా ఉన్నాయి మేము ఇక్కడ కొద్ది ఆగండి అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అయితే వాళ్ళకు కూడా తెలుసు ఈడీని కట్టిన తర్వాత 4 రోజులు అడ్మిట్ అయినా కానీ ఖచ్చితంగా మా గొర్రెలు మాకు వస్తాయని తెలుసు. ఎందుకంటే అంత మంచి కార్యక్రమం, దాంట్లో ఎవరికి అపమానాలు అవసరం లేదు. వీడిని వాపస్ చేసేంత సీన్ ఉంటుందో ప్రభుత్వం వీటిని వాపస్ చేస్తారా గొర్రెలు ఇస్తారు కానీ దయచేసి అటువంటి అనుమానాలు ఎవరికి కూడా అవసరం లేదు. చాలా మంచి కార్యక్రమం, తప్పకుండా ఇది 100% అమలు చేస్తారు. కాబట్టి ఏ మండలంలో ఇప్పుడు ఉంగారమే కావచ్చు, తర్వాత కోరుట్ల మెట్పల్లి ఏరియాలో కూడా కొంత కావచ్చు, మా ఏరియాలో కూడా కొంత ఉన్నాయి, అన్ని ఏరియాలు ఎక్కడెక్కడైతే ఈడీలు కట్టినటువంటి వాళ్ళలో వాళ్ళందరికీ కూడా గ్రౌండింగ్ చేసేటువంటి ప్రయత్నం తొందరలో చేస్తాం. సభ్యులకు మీరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఏ చేయబడుతున్నా కూడా ప్రోటోకాల్ ప్రకారం వారందరికీ అభివృద్ధి కార్యక్రమం పాల్గొనాల్సిందిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఏ అభివృద్ధి పథకం చేపడుతున్నామో అనే దానిపై కూడా వారికి సమగ్ర సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. నెక్స్ట్ చిన్న నీటి పారుదల శాఖ వారు వచ్చి తమ ప్రగతి నివేదికను సమర్పించాల్సిందిగా కోరుతున్నారు. నూట తొంభై ఐదు మందులు కంపెనీ ఒక పని మాత్రం క్యాన్స్ చేసిన కోసం ప్రకటించాం. అట్లాగే ఫేస్ టూ కింద 2,185 పనులు మంజూరైనవి, దాంతో 205 పనులు పూర్తి కాబడినవి, మిగతా 11 పనులు ప్రకటించి ఫేస్ త్రీలో 162 పనులు మంజూరు కాబడినవి, దాని 190 పనులు చేశాను, ఇంకా 28 పనులు ప్రకటించాలి. అట్లా ఫేస్ ఫోర్లో 130 పనులు గ్రౌండ్ చేశాను, దాంతో 80 పనులు పూర్తయినాయి, 50 పనులు ప్రయత్నం ఉన్నాయి. టోటల్గా ప్రయత్నం ఉంది దాదాపు ఒక 70-80 పనులు మాత్రమే, అవి క్రిటికల్ వర్క్స్ అన్ని చేశాము, మైనర్ వర్క్స్ మాత్రమే ప్రగతిలో ఉంది సార్, ఏ మాత్రం దాదాపు మాత్రం లేదు. తర్వాత నాకు మొత్తం స్టేట్ మొత్తంలో అనేక మంది చెప్పాము మంజూరు వచ్చింది, దాంట్లో టెన్కల్ విధానం 52 ప్రపోజల్స్ మాకు కలిపాం సార్. దాంట్లో చెప్పడానికి కాన్సన్స్ వచ్చి 7 ప్రపోజల్స్ జయచంద్ర కాన్స్టిట్యున్సీ 14, ధర్మపురి కాన్స్టిట్యున్సీ 14, కోట్ల కాన్స్టిట్యున్సీ 11. కాకపోతే దీంట్లో కొంత కొన్ని నిబంధనలు ఉన్నాయి సార్, ఎక్కువగా సెమీ శాంక్షన్ కాలిపోతుంది ప్రపోజల్ తయారు చేసి పెట్టాము. కాబట్టి కెపాసిటీ ఏమో ఆ యొక్క ఎగ్జామ్లో ఉండాల్సిన కెపాసిటీ 3 MCFకి అడుగుతున్నారు. మనంతా జయచంద్ర ఆయకట్ ప్రాంతం కాబట్టి ఈ ప్లాంట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, అంటే స్క్రీన్ బెడ్ లెవెల్ ఉంటుంది, ఆ గ్రౌండ్ లెవెల్ ఎన్నో ఒక 3-4 మీటర్స్ ఉన్నారు, ముఖ్యంగా 3 MCF కెపాసిటీ వస్తుంది. దాని ద్వారా మంత్రులు కూడా చెప్పడం జరిగింది, ఆ యొక్క ఇబ్బందులు కొంచెం మనం చెల్లింపు చేసినట్టయితే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పదండి, ఎమ్మెల్యే గారికి 7 ఉన్నాయని చెప్పారు, వాళ్ళ విలేజెస్ తోటి ఒప్పించుకోగలిగితే నేను చేయాలి ఫస్ట్. ల్యాండ్ అక్విజిషన్ లేకుండా ఉంటే కూడా ఒప్పుకోగలిగితే అదే మంచి చెక్డ్యామ్ అవుతుంది, పక్క వాళ్ళందరికి బెనిఫిట్ అవుతుంది కదా, కొంచెం ఓర్చుకుందాం అనుకుంటే వాళ్ళ లెవెల్ మెయింటైన్ చేస్తారు.
సందర్భంగా మేము వారిని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంత గొప్ప గాయత్రి మాత పేరును లక్ష్మీపూర్ టెండర్కి పెట్టినందుకు, అంతేకాకుండా మా నియోజకవర్గంలో లక్ష్మీపూర్ తో పాటుగా రాంపూర్ పంప్ హౌస్ కూడా ఉన్నది. ఎన్నికైన విషయం ఏం కాదు, మాకు కూడా అటువంటి ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఎవరు మరి ప్రత్యేకంగా ఫారెస్ట్ మినిస్టర్ గారు తర్వాత టీఎస్ఓ తర్వాత ఇరిగేషన్ చేసి గారు మస్ట్ ఇన్స్పెక్షన్ చేసి గవర్నమెంట్ పంపిస్తే మనం పర్మిషన్ తీసుకోవడం కొంచెం సమయం కూడా పడుతుంది, మామూలుగా కూడా కాదు. అటువంటి ఏమైనా ఉంటే ఒకటేసారి చేస్తే బెటర్. జేసీ గారు నేను కోరుతున్నా, ఇటువంటి ఎక్కడైతే నేను మాకు కూడా నేరేళ్ళ దగ్గర ఒక ఇటువంటి మనం బయట చూసినప్పటి అక్కడ లోపడుతుంది, దాదాపు 2 కిలోమీటర్స్ ఉంటుందేమో, నేరేళ్ళని కూడా చూడండి. ధర్మపురి మండలం నేరేళ్ళ, అది కూడా ఫారెస్ట్ నుంచి ఒక పెద్ద ఫ్లో వస్తుంది. ఆ లిస్టే కూడా దాదాపు 3-4 గ్రామాలకు చదువుకుంటుంది. అక్కడ ఎవరికైనా ఉంటే ఒకటేసారి ఒక ప్రపోజల్ తయారు చేసుకుంటే బెటర్. శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు చెప్పినాయి గారు మన దగ్గర, నాగరెడ్డి గారు మన దగ్గర కూడా రేగుంట ఆల్రెడీ కెనాల్ అది గారు మన కెనాల్ స్ట్రెంగ్థన్ చేసినాం, మూడు చేసిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఇప్పుడే ప్రాబ్లం చేస్తున్నారు. మొన్న వచ్చినప్పుడు కొంత ఆల్రెడీ కెనాల్ దగ్గర ఇవన్నీ తీసుకుని ఒకసారి పంపండి మినిస్టర్ గారు చెప్పినట్టు పంపదు ఉంటుంది. జిల్లాలో ఉండే మొత్తం ఒకసారి తీసుకొని పంపండి. కొంతమందికి ఐడియా ఉంటుంది ఉండదు, ప్రజాప్రతినిధులు కూడా మీరే వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి వాటిని ప్రపోజల్స్ రెడీ చేయాలి. 5 కంప్లైంట్ అయిపోయి గత సంవత్సరం 5 రెట్లు కూడా మనం వాటర్ తీసుకోవడం జరిగింది. భూసారం పంప్ హౌస్ అన్నది అది ఒక పంప్ హౌస్ కానీ ఒక చెరువు యొక్క పని కొన్ని సాంకేతిక కారణాల వల్ల లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ ఆర్గనైజ్ ఇష్యూస్ వల్ల అది జరగలేదు. గత సంవత్సరం గౌరవ కలెక్టర్ గారు అప్పుడు ఉన్న జేసీ గారు వీళ్ళందరం కూడా పోయి వాళ్ళందరూ కన్విన్స్ చేసి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. భూసారం పంప్ హౌస్ ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయింది. ఏదైతే ఎలక్ట్రిక్ వర్క్ గేట్స్ ఉన్నాయి ఆ వర్క్ జరుగుతున్నది. ఇక్కడ అది భూతారం పంపు చేస్తున్న నవయుగ కంపెనీ అయితే కొద్దిగా మాకేంది అని అంటే ఇక్కడ ఉన్న ప్రెషర్ను దాంతో కొద్దిగా వాళ్ళందరూ డైవర్ట్ చేశారు. వాళ్ళు మాకు ప్రామిస్ ఏం చేశారంటే 20 ఇయర్ తర్వాత మేము షిఫ్ట్ చేస్తున్నాం, అట్లీస్ట్ 1 బ్యాచ్ షిఫ్ట్ చేస్తామన్నారు. మాకు ఎలక్ట్రిక్ లైన్ కూడా కంప్లీట్ అయింది, ట్రాన్స్ఫార్మర్ కూడా చేస్తే ఒకవేళ వాళ్ళు ఇంకా మనం అనుకున్నట్టు వస్తే మేము 45 డేస్ లోపల కంప్లీట్ చేస్తాము. సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్ 1st వీక్ లోపల మేము భూతారం పంప్ హౌస్ కంప్లీట్ చేసి భూతారం నుంచి సూరంపేట కూడా వాటర్ ఇస్తాము. అక్కడ నుంచి కూడా మన సూరంపేట దగ్గర మేము ఒకటి గౌరవ వెంగళవాడ శాసనసభ్యులు ఒకసారి రిప్రజెంటేషన్తో కూడా మేము గౌరవాలు పెట్టడం జరిగింది. అది గోవిందారం ట్యాంక్ కూడా దాని ద్వారా ఫీడ్ అవుతుంది. గోవిందారం 2 ట్యాంకులు అది సార్ కూడా దాన్ని ఇన్స్పెక్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా మేము కొద్దిగా ఇక్కడ ఏంటి అని అంటే రాంపూర్ ద్వారా మనకి ఏంటంటే అది చాలా ఎసెన్షియల్ ఉన్నది రాంపూర్ అన్నది. దాని ద్వారా మనం ఏంటంటే ఎస్ఆర్ఎస్పీకి వాటర్ ఇవ్వాలంటే ఇది మొదటి పంప్ హౌస్. అందుకోసం ఎలక్ట్రిక్ ఫ్యూల్స్ మొత్తం కూడా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. దీన్ని మేము వాళ్ళ ఒక టీము మేము అడిగాము, బహుశా 20 ఆర్ 1st వరకు ఇస్తే మేము ఇవాళ ఇచ్చినాక 45 డేస్లో కంప్లీట్ చేసేసి దాన్ని స్టార్ట్ చేస్తాం. ఇంకొకటి ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినట్టు ఏంటి అని అంటే రెండు కెనాల్స్ గురించి అడిగారు. ఆ 2 కెనాల్స్ సంబంధించి ల్యాండ్ అక్విజిషన్స్ లోపల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ లోపల మనం అక్కడ డబ్బులు డిపాజిట్ చేశాము. యాక్చువల్గా ఏంటి అంటే అక్కడ కొన్ని ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ తోటి మనం భూతారం ట్యాంక్ ఎప్పుడైతే చేయలేదో ఆ కెనాల్స్ కూడా మనం ట్యాంకిల్ చేయలేదు. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ లోపల అది జీకేసీ కంపెనీ వాళ్ళు ఇండియా వైడ్ మన వర్క్స్ అని క్లోజ్ చేసుకున్నారండి. వాళ్ళు ఇండియా వైడ్ వర్క్స్ అని క్లోజ్ చేసుకున్నారు. మనకు కూడా గవర్నమెంట్ నుంచి మనం వచ్చేది గవర్నమెంట్ కూడా మనం రిపోర్ట్ సబ్మిట్ చేశాము. క్యాబినెట్ సబ్ కమిటీగా డిసైడ్ అయితే మన ఐఎస్ గారు చెప్పిండ్రు. అయితే ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూకి వస్తే మేడం మేము చేస్తుంటే ఎందుకు అని అంటే ఇప్పుడు కాంట్రాక్టర్ లేడు, ఆ టైం లోపల మనం పేమెంట్ చేస్తే
అది అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది అన్న ఒక ఉద్దేశంతో దాన్ని ఆపడం జరిగింది. మేము కట్టాయి అంటే మాత్రం మేము తప్పనిసరి ఇచ్చేస్తుంటే డబ్బులు కూడా మేము ఏంటి అని అంటే ఆల్రెడీ మేము బడ్జెట్ ప్రపోజల్స్ కూడా ఇచ్చాము. ప్రతి కలెక్టర్ మాకు మూడు జిల్లాలు వస్తాయి మేడం, మూడు జిల్లాలలో కూడా జిల్లాల వారిగా మేము పీడి అకౌంట్స్ కూడా మేము డిపాజిట్ చేసి అంతా కూడా ఇచ్చేసాము. ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినట్టు మాకు ఇప్పుడు బడ్జెట్ మీటింగ్ అనగానే హెడ్ వైజ్ బడ్జెట్ అలాంటి అయితే మేడం అర్జెంట్గా అలాంటి కాగానే దాన్ని జిల్లా వైజ్ మేము ఏవైతే దాదాపు 65 కోట్లు ఇప్పటికే మేము అప్లోడ్ చేసిన టోకన్ నెంబర్స్తో సహా ఉన్నాయి. అలాంటి కాగానే మేము దాన్ని ట్యాకిల్ చేస్తాం మేడం. ఒక డి1 డి2 అయితే మేము కాన్సన్ట్రేట్ చేస్తాం మేడం. ఈ కంట్రాక్టర్ డిసైడ్ అయ్యాకనే పోతారం ఇస్తే బాగుంటుంది. ఎందుకు అని అంటే కంట్రాక్టర్ లేకుండా మనం ల్యాండ్ అక్విజిషన్కు పేమెంట్ ఇస్తే అది అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ దీనికి వస్తుంది కాబట్టి సూన్ ఆఫ్టర్ మేము ఇంత తొందరగా వీలైతే అంత తొందరగా కంట్రాక్టర్ డిసైడ్ కాగానే మేము పేమెంట్ ఇస్తాము. ల్యాండ్ అక్విజిషన్లో రైతులతో సమస్య లేదు ఏ కాదు, అది మేము ఏదైనా ఉంటే చూస్తాము. ఎందుకంటే ప్రాజెక్టులలో నీళ్ళు వచ్చి అంత నీళ్లు నడుస్తూ ఉంటే మా ప్రాంతానికి నీళ్లు రాలేదనేటువంటిది రైతాంగం ఉద్యమించేటువంటి పరిస్థితులు వస్తాయి. సో ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి తప్పకుండా మేము రైతులతో మాట్లాడి ప్రజలతో మాట్లాడి ల్యాండ్ అక్విజిషన్ చేసాం. మీరు తొందరగా ప్రభుత్వానికి అధికారికంగా పంపాల్సినటువంటి రిపోర్ట్స్ తొందరగా ఎంత తొందరగా చేస్తారుగా. దాదాపు గత 8 సంవత్సరాల నుండి అది నిర్మాణం జరుగుతూనే ఉంది. ప్రతిసారి మేము వెళ్ళి చూసి కాంట్రాక్ట్ చూసి అడుగుతా ఉంటే ఒక 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని అంటున్నారు, కానీ అది ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేదు. అయితే ఈ పంప్ హౌస్ నిర్మాణం పూర్తి అయితే కేవలం సూరం అంటే గుడిమేల మండలమే కాకుండా వెద్రాపడ కాన్స్టిట్యూన్సీ, రుద్రారం, కస్తాపూర్ ఆ మండలాల్లో కూడా ఇక్కడ నుండే వాటర్ సప్లై అవుతుంది. కంప్లీట్ చేస్తే అన్ని గ్రామాలు కూడా చెరువులతో నిండుతాయని తెలుపుతున్నాను. అలాగే డి1 డి2 కాలువలు అని చెప్పేసి మనకు గ్రావిటీ ద్వారా పూర్తయ్యే కాలువలు, డి2 కాలువ కేవలం ఇప్పటి వరకు సగం మాత్రమే పూర్తయింది. ఈ రెండు కాలువలు కూడా పూర్తయితే మండలంలో అన్ని గ్రామాలకు అన్ని చెరువులు కూడా నిండుతాయి. ఇప్పటికే దాదాపు ఒక 80% చెరువులన్నీ కూడా మండలంలో నిండడం జరిగింది. మిగతా చెరువులన్నీ కూడా నిండాలంటే దానికి ముఖ్యంగా ఈ డి1 డి2 కాలువలే నిర్మాణం పూర్తి కావాల్సిన అవసరం ఉంది. మరి వెంటనే వీటిని నిర్మాణం చేపట్టవలసిందిగా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. పోతారం ఒకటే మిగిలింది, సింగాపూర్ నుంచి మనకి ఇంటి వరకు మనకి డబ్బు కూడా అందినాయి రైతులకి. ఆ కాలువ మీదనే తిరుగులాపు పోతారం నుంచి జేంటు వరకు కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేవు. ఇక సాగునీటికి కష్టమవుతుంది. ఇది గౌరవ మంత్రి గారు కూడా ఉన్నారు, ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. పోతారం నుంచి జేంటు వరకు తొందరగా కాలువ నిర్మింపజేసి ఎందుకంటే కాంట్రాక్టర్ కూడా ఎత్తివేయడం జరిగింది. మరి అదే కాంట్రాక్టర్ ఇస్తారా లేకపోతే కొత్తగా టెండర్ వేసి కాంట్రాక్టర్ రప్పిస్తారా? ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు, ఇది తొందరగా చేపిస్తేనే అక్కడ ఉన్న రైతులకి మనము లాభం చేకూర్చిన వారు అవుతాము. అందుకోసం ఈ గారు ఇది ఎంత తొందరగా చేపిస్తారో అక్కడ తెలియజేసి కోరుతాము. తప్పకుండా మీరు రైతులతో మాట్లాడి ప్రజలతో మాట్లాడి ల్యాండ్ అక్విజిషన్ చేస్తే మీరు తొందరగా ప్రభుత్వానికి అధికారికంగా పంపాల్సినటువంటి రిపోర్ట్స్ తొందరగా ఎంత తొందరగా పంపిస్తే బాగుంటుంది. అంతేకాకుండా ఒక రీకు నీళ్లు వచ్చి పంటలు పడతామంటే వేరే ప్రాంతం వాళ్ళకి నీళ్ళు వచ్చి మా ప్రాంతం వాళ్ళకి నీళ్లు రాలేదనేటువంటి ఇబ్బంది రైతులు పడతా ఉంటారు. అది రాకుండా చాలా తొందరగా చేసేస్తే మంచిది. గౌరవ మంత్రి గారు కూడా మీరు కొంచెం చదివేసుకో, కలెక్టర్ గారు అయితే మరి తొందరగా మరి పేమెంట్ కాలం వాళ్ళకి రోడ్లన్నీ వేయించారు, కొత్త సిమెంట్ పీడీ మొత్తం తీసేసి వాళ్ళు ఏమంటారంటే మాకు లేవు, నెక్స్ట్ ఇయర్ కావాలంటే మొత్తం పోతుంది. ఒక్కరు ఈ బండి లేని బండి కానీ ఏది అని పోయే పరిస్థితి లేదు. సభలో మొత్తం ట్రాన్స్ఫర్ కంపెనీ క్లోరిఫై చేయాలి, క్లోరినేషన్ చేస్తుంది. దాని ఎఫెక్ట్ ఏమి లేదు. అప్పుడు వాట్ లిమిటే వి విల్ హ్యావ్ ద క్లోరినేషన్ ఎఫెక్ట్ సార్. అక్కడ 2 PPM వరకు ఉండేట్టు చూస్తాం సార్. ఈవెన్ వారు ట్రాన్స్ఫర్ ఇచ్చారు తీసుకోమని చెప్పి, బట్ ఇప్పుడే ఈగా చెప్పిన విధంగా కాంట్రాక్టర్ లేకపోవటం వలన ఆ కాంట్రాక్టర్ ఒకసారి ఫైనల్ అయిపోతే మనం వెంటనే పని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కాంట్రాక్టర్ లేకుండా భూమి తీసుకొని అది పడావు పడే బదులు అప్పటి వరకు రైతులకి డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో
ఉంది. సో ఇప్పుడు అదే ఈఎస్సీ గారితో నేను కూడా ఈరోజు మాట్లాడతాను, తమిళంలో ఒకసారి మాట్లాడండి. సో దాంతో మనకు ఆ కాంట్రాక్టర్ ఫైనలైజ్ అయిపోతే డబ్బులు మనకి వచ్చేస్తాయి, ఇమీడియట్ గా పేమెంట్ చేస్తాం అండ్ వెంటనే పని ప్రారంభమైంది, అది ఉద్దేశం. డెఫినెట్ వీ స్పీడ్ అప్. థ్యాంక్ యూ. వాటికి సంబంధించింది మీరు రిక్వెస్ట్ ఇచ్చినారు, బట్ మీకు తెలుసు ఒకసారి రిక్వెస్ట్ ఇచ్చినామంటే మీ అందరి సహకారంతో, ప్రజాప్రతిని సహకారంతో ఇక్కడ సేకరణ భూసేకరణ రైతులను ఒప్పించి చేయడం జరుగుతూ ఉంది. ఒక్కసారి ఒప్పించినప్పుడు డబ్బులు పే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి మీ దగ్గర డబ్బులు రాలేదు కాబట్టి రిక్వెస్ట్ వచ్చినాయి. రీసెంట్ 1 వీక్ బ్యాక్ అని రివ్యూ చేశాను సార్, సమీక్ష చేసి ఇవ్వలేదు. ఈ గారు కూడా గవర్నమెంట్కి రాగానే ఇస్తాం సార్ అని అన్నారు. సో ఫస్ట్ పీరియడ్ ఈజ్ ఫస్ట్ ఫేజ్ కంప్లీషన్. సో అది ఎంత వరకు వచ్చింది? రెండవది డెఫినెట్ గా డబ్బులు రాగానే సేకరణ మనకు సిరిసిల్ల డిస్టిక్ తేజ్యాల డిస్టిక్ తేజ్యాల డిస్టిక్ పేమెంట్ అయిపోయింది. సిరిసిల్ల డిస్టిక్ లో కూడా ఒక 35 ఎకర్స్ పేమెంట్ ఉంది. అయినా మేము వియర్ వర్క్ స్టార్ట్ చేశాము ఈ మధ్య వర్షాలతో. ఇదైతే వియర్ అయితే కంప్లీట్ వియర్ కంప్లీట్ చేసేసి అందుకే మేము పట్టు కూడా ప్రయత్నిస్తాం. మనకు దాదాపు సార్ చెప్పిన చెరువులలో 50% మనము ఎఫ్ఎస్ఏ ద్వారా ఓటీలు పెట్టడం జరిగింది. మేము ఇప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ మన సుబ్బారెడ్డి ఎమ్మెల్యే గారు చుట్టూ దాదాపు పైప్ లైన్ అంతా సుబ్బారెడ్డి కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి వెళ్తుంది. సుబ్బారెడ్డి ఎమ్మెల్యే గారితో ఎవ్రీడే కూడా మాట్లాడి నిన్న కూడా రెండు కవర్ వాసు గుడ్డికి దానికి సంబంధించిన కూడా ఓపెన్ చేయడం జరిగింది సార్. మన దగ్గర కూడా షాయంపేట వాళ్ళు అడిగారు సార్. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే ఈ వాటర్ జోగాపూర్ దగ్గర పోయి లాస్ట్ స్టేజ్ ఒకటి పక్కకి కావాలి సార్. జోగాపూర్ లో మనకి ఇంకొక 2 మీటర్లు వస్తే జోగాపూర్ నుంచి కట్టలపూర్ మన కలికోట చెరువు పంపిణీ అదొక 5 డేస్ పడుతుంది సార్. ఆ లెవెల్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ రెడ్యూ చేసుకోవచ్చు, ప్రెజర్ అనేది కానీ వాటర్ కానీ రెడ్యూ చేసుకోవచ్చు అన్నట్టు. మేము ఇంకొక 2-3 కవర్ వాళ్ళు ఓపెన్ చేసి కూడా ఆ చెరువులకు వాటర్ ఇస్తాం. తర్వాత కొంచెం పళ్ళు మారేపల్లి ఉండడం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఆనుకొని ఉన్న గ్రామాలు వాళ్ళకి చెరువులు ఉండదు. మీరు కవర్ వాళ్ళకి నీళ్ళు ఇస్తే తప్ప వేరే నీళ్ళ వర్షాలు తప్ప వేరే పరిస్థితి లేదు. కాబట్టి ఒక కొత్త చెరువు ప్రపోజ్ చేసినా నారాయణ గారు తెలుసు అది ఇక్కడ రాలేదు, గవర్నమెంట్ పరిశీలనలో ఉంటుంది. అది కంపల్సరీ చేయాలి. సభ్యులు అక్కడ ఎంపీ గారు ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి వేరే సోర్స్ లేదు తెలుసు. మనం నెంబర్ 3 ఏదైతుందో మల్లాపు కఠిన దరిద్రంలో ఉంటున్నారు వాళ్ళు. మల్లాపు పసిపాక బొమ్మరెడ్డిపల్లి ప్రత్యేకమైన కెనాలు కూడా ప్రపోజ్ చేస్తాం. కవర్ పరిశీలన రేపు వస్తుందని ఆశిస్తున్నాం. కానీ ఆ కవర్ వాళ్ళు కూడా కంపల్సరీ పర్మనెంట్ సోర్స్ అప్పుడు చేస్తే కొంత ఆబ్జెక్షన్ వచ్చింది గవర్నమెంట్ కూడా దాన్ని ఆపేస్తాం. కానీ అది చేస్తే ఆ చెరువులకు మనం ఇచ్చుకుంటే సరిపోతుంది. ఈ 3 మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. అయితే ఇప్పుడు మనం 6th ప్యాకేజ్ ట్రయల్ రన్ జరుగుతుంది కాబట్టి మేము ఎల్లంపల్లి నుంచి అదే గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారం ఎల్లంపల్లి నుంచి పంపు ఆపేశాం సార్. ఆపేసి 5 రోజులు అవుతుంది. ఇప్పుడు మేడారం దీని తర్వాత ఇక్కడ 6th ప్యాకేజ్ 8th ప్యాకేజ్ ట్రయల్ రన్ తర్వాత మేము అది ఆన్ చేస్తాం సార్. ఆన్ చేసినప్పుడు మాకు ఎట్లయినా మేడారంలో సఫిషియెంట్ వాటర్ ఉంటాయి కాబట్టి పత్రికారు చెప్పిన మొత్తం 3 కవర్ వాల్స్ కూడా మాకు ఓపెన్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ 3 కవర్ వాల్స్ కూడా ఓపెన్ చేసి మేము ఇస్తాం సార్. దాని కొద్దిగా ఒక 1 వీక్ టు 10 డేస్ టైం తీసుకుంటాం సార్. ఈ ట్రయల్ రన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము చేస్తాం అనుకుంటున్నాము. కొత్తగా ఓటీలు కూడా 15 ఓటీలు కట్టాము సార్. 15 ఓటీలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. 15 కల్లా 12 ఇప్పుడు ఆల్రెడీ ఫంక్షన్ అవుతున్నాయి సార్. ఇంకా రెండు ఇప్పుడు కొత్తగా ఆ పంపింగ్ స్టార్ట్ అయితే ఆ 2 కూడా అయిపోతాయి. కాబట్టి మేము ఈసారి ఒక 15 చెరువులు చేసి దాని టోటల్గా 200 ట్యాంక్స్ నింపాలన్న టార్గెట్ పెట్టుకున్నాం సార్. కనీసం మన సఫిషియెంట్ వాటర్ ఉన్నది ఉన్నది కాబట్టి అది చేస్తాము. గౌరవ మంత్రి గారు చెప్పినట్టు కూడా 1 to 10 డేస్ లోపల షాయపేట కూడా వాటిస్తుంది. ప్రభుత్వం ఆలోచన కూడా ఏంటంటే అన్ని ప్రాంతాలకు నీళ్ళు కావాలి. సాధారణంగా కొంతమంది మాట్లాడుతున్నారు ఇక్కడ నీళ్ళు ఇస్తారేనా ఇక్కడికి తీసుకోబోతున్నారని వాళ్ళకు అవగాహన లేక మాట్లాడుతున్నారు. కానీ అన్ని ప్రాంతాలకు నీళ్ళు వస్తాయి అనేటువంటిది వచ్చే తర్వాత తెలుస్తుంది. అయితే ఇప్పుడు మీరు కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు ఉన్నాయి. మనకు మేడిపల్లి మండలం ఒకటి, డ్రై ఏరియాస్, కత్తలాపూర్ ఒకటి, అదేవిధంగా కొడింగాల ఒకటి, మల్యాల స్పెషల్ ఫోకస్ మీరు కావాలంటే ప్రత్యేక అధికారులు పెట్టి వాళ్ళ ఓటీస్ తోటి మన చెరువులు నింపగలిగితే ఎక్కడి నుంచి ఎట్లా అయ్యింది ఆ కెనాల్ ఎక్కడి నుంచి డిస్టెన్స్ తగ్గుతుంది
ప్రజలు కూడా చేస్తే ఇప్పుడు మనకి ఈ విమర్శ లేకుండా పోతుంది. మా ప్రాంతంలో కూడా ఉన్నారు, రామదూర్ ప్రాంతంలో ఉన్నారు, మన దగ్గర ఎక్కడ కూడా ఈ గ్యాప్స్ ఉండదు. ఉండకపోతే ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సీజన్ మనం సరిగ్గా చేసుకోవాలి కదా. ఇప్పుడు దాని మా ఒక్క నియోజకవర్గంలోనే 125 ఓటీస్ పొందినాయి. ఇంతకుముందు ఒక ఓటు పెట్టాలంటే మనం పెద్ద ఫైనల్కి అసలు నీళ్ళేవో మీరు కూరగా పెడతావు, తూపు పెడతా నీళ్ళు కిందంగా పోదు, కిందంగా పోలేము అనేది ఒక సమస్య ఉంది. ఇలా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి 125 ఒక్క నియోజకవర్గంలో పెట్టగలిగింది. మీ దగ్గర ఎన్ని ఏళ్ళు వచ్చినాయో మీకు ఐడియా ఉన్నారు కాబట్టి నీళ్లు పుష్కలంగా వస్తాయి, నీళ్లు పుష్కలంగా వస్తాయి కాబట్టి మీరు ఈ ప్రాంతాలను గుర్తించి తప్పకుండా ఎట్లయితే ఇవ్వగలుగుతాం. ఐబీకి సంబంధించి కూడా నారాయణ రెడ్డి గారు ఈ గారు గురించి ఉన్నారు, మీరు కూడా సరిగ్గా ప్లాన్ చేసుకుని మరి ఒక కోఆర్డినేషన్ తోటి ఏ ప్రాంతంలో కూడా నీళ్ళ ఈ సాగునీటికి ఇబ్బంది ఉండదు అనే పరిస్థితి నెక్స్ట్ ఈ సీజన్ వరకు మన కనబడదు. యాభై టీమ్స్ వస్తే రేపు మా డీజల్ చూసిన ప్రకారం 113,314 ఎకరాలు ఇజన్ చేసాం సార్. అందులో 105,000 ప్యాడీ మిగతాది పెట్టి సార్. మాకు మా ఎస్ఆర్పిలో మొత్తం 20 టన్నులు ఉన్నాయి సార్. అందులో ఆల్మోస్ట్ 30% అయిపోయింది సార్. దాంతోపాటు మన డిస్టిక్లో మాడీలో 135 ఓటీలు ప్రపోజల్ పెట్టాము సార్. అందులో 62 ఓటీలు ఫిక్స్ చేసి ఓపెన్ చేసాం సార్. మిగతా ప్రోగ్రెస్ ఉన్నాయి సార్. ఈ వర్షం పడడం వల్ల కేజీలు నడడం వల్ల మిగతా చేయలేకపోతున్నాం సార్. షార్ట్ పీరియడ్లో అది సెప్టెంబర్ 8 వరకు కంప్లీట్ అవ్వాలనుకుంటున్నాం సార్. మేజర్ రోడ్ మన డిస్టిక్లో 3 సార్, ఒకటి బైపాస్ కన్నా, రెండు రోలావాళ్ళు, మూడు పోలీసులు సార్. బైపాస్ కింద టెక్నికల్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతున్నాం సార్. రోలా వాళ్ళు 40% కంప్లీట్ అయిపోయింది సార్. పోలీస్ చెరువు 45% కంప్లీట్ అయింది సార్. పోలీస్ చెరువు ఈ ఇయర్ ఎన్ని వరకు కంప్లీట్ చేద్దామని చెప్పేది కరెక్ట్ చెప్పండి. కానీ కలెక్టర్ గారు గవర్నమెంట్ సాయం చేస్తా కానీ అయిపోయినాయి చెప్తున్నాం. మొన్న కూడా మీకు మీటింగ్ పెట్టి 15 ఆగస్ట్ లాస్ట్ డెడ్ లైన్ పెట్టాను. మీకు నాకు ఊళ్ళో అన్ని ఊళ్ళో టీం రావాలని చెప్పాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ అయ్యి ముఖ్యమంత్రి మీటింగ్ మీరు వస్తే అని చెప్తున్నా ప్రెస్ మీట్లా అనుకుంటున్న ప్రెస్ మీట్ కూడా కొన్ని గ్రామాలు ఎండాకాలం చేయలేకపోయినా ఇప్పుడు ఈ 30 వరకు నేను ఇస్తామని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అందరూ తీసుకున్నారు. మరి ఈ 30 వరకు మీరు నేను ఇవ్వాలి ఉత్తరాలు రమ్మంటారు చెప్పి ఏజెన్సీల ప్రాబ్లం ఉంటే నేను చెప్పిన ఏజెన్సీలు తీసేయండి, వాళ్ళు ఫోన్ పెట్టేయండి, నేను సార్ కొత్త వరకు ఇచ్చారని చెప్పిందని చెప్తున్నాను. కానీ అయితేలేదు పని, ఆ పని జరుగుతలేదు. కనుక మీరు పాత ట్యాంక్ ఇచ్చారు, ఎన్ని ట్యాంక్ పెట్టారు ట్యాంక్ ఇప్పటికి కనెక్షన్ పూర్తి కాదు ఆయన అండి గారు. కొత్త ట్యాంక్ మీరు వెళ్ళేమని ఆయన కనెక్షన్ ఇచ్చారా ఇవ్వలేదు. ఇంటర్నల్ కూడా మీరు ఇంటర్నల్ కూడా కొన్ని గ్రామాలలో కొంచెం సర్వేలు పెట్టారని ఏ ఇంట్లో కూడా నల్ల పెట్టారు. ఇప్పటి ఏ ఇంట్లో కూడా నల్ల దిగించాలి. నా నిజవర్గంలో ఇవ్వాలి తీసుకోపోతా, నేను మా కలెక్టర్ గారికి తీసుకోపోతా. ఒక్క నల్ల పెట్టేస్తారు మీరు ఎంతమంది ఏంటంటే నల్ల పెట్టండి నల్ల వాళ్ళని చెప్పి ఏం పోగరా ఊళ్ళో అదే చూసుకుంటా ఈ ఊళ్ళో నల్ల పెట్టినా లేదా ఈ స్థాయిలో చూసుకుంటాం ఎక్కడ నల్ల పెట్టి. అందుకోసం మీరు అధికారులు తప్పుదో పట్టారు, ఏదో ఒకటి వాస్తవాలు చెప్పండి, మీ ప్రాంతం చెప్పండి. ఈ సాయంకాలం నుండి కరెక్ట్ గారు జిల్లా మంత్రి గారిలో వాళ్ళు సాయం చేసి పెట్టడం లేకుండా ఏదో కాబట్టి మంత్రి గారు చెప్తుంది ఏర్పడేసి ఆ విధంగా ఎక్కడైపోతే మేము సందర్భంలో వాటి వరకు గ్రామాలను దానికి వచ్చే మీరు సరి చేసుకొని 30 వరకు ఇంకా 10 రోజుల టైం ఉన్నది. ఈ 30 వరకు నీళ్ళు వేసి కట్టడం ప్రతి కొత్త ట్యాంక్ మీరు ఏదైతే కట్టేసో ఆ ట్యాంక్ ఎక్కడ చేయండి, చేసి ప్రతి ఇంటికి కూడా నీళ్ళు కూడా పెట్టుకోండి. ప్రతి ఇంట్లో నల్ల తీసుకోవాలి, ఆ పైప్ పెట్టి నల్ల కావాలి. ఇప్పుడు ఎక్కడైతే మనం ప్రధానంగా పెడుతున్నామో ఆ ఇంట్లో నల్ల పెట్టిన ప్రొవిజన్ లేదు కనుక నల్ల పెట్టి 35 సంవత్సరాల కాకుండా ఆ ఇంట్లో నల్ల బిగించి దానికి నల్ల వచ్చినట్టు చేయాలి. అన్ని గ్రామాల్లో కూడా అదే పరిస్థితులు కనుక ఏ గ్రామంలో అయితే 30 వరకు చేస్తారో ఆ గ్రామంలో జిల్లా కలెక్టర్ గారికి సుప్రీంకోర్టు చూపిస్తా పూర్తి స్థాయిలో చేసినట్టు ఏర్పాటు చేయాలి. ఇంకొక విషయం అంటే కలెక్టర్ గారు మనం గ్రౌండ్స్ కూడా వెళ్ళాం, మాకు 2 మున్సిపాలిటీస్ కోర్టులో పెట్టాయి. ఒక్క గాడ కూడా వర్క్ నడుస్తలేదు, నచ్చినట్టు నడుస్తున్నారు, ఒక్కడ నవ్వుతున్నా పోతున్నారు. అవుట్స్ కాడ వారు ఏమన్నంటే అసలు పాపంగా దీని కాడ అవుట్స్ కాడ ఏమని చెప్పాం. కానీ వాళ్ళ ఏజెన్సీస్ యొక్క పర్యాయంగా ఎక్కడ కూడా ఎక్కడ చెప్పకుండా పేరు ఉన్నాయి. నేను ఎదుగుదలలో వచ్చి మళ్ళీ మనం అనుకోండి వర్షాలు పడే కనుక సంతోషంగా ఉన్నాయి. వర్షాలు పడిపోతే మన నీళ్ళు సార్ మా ఇంటి నీళ్ళు అందరూ పరిస్థితి నాకు పరిస్థితి ఇట్లా చెప్పుకుంటే చెప్పుకుంటే సంవత్సరాలు నడుస్తుంది కనుక ఈ ఏజెన్సీలో కొంచెం ట్రై చేసి మున్సిపాలిటీస్లో కూడా బాగా ప్రాబ్లం ఉంది.
రెండు మున్సిపాలిటీస్ ఉన్నాయి నాకు. అట్లా చైతన్యం మా అన్నర్ గారు కూడా అడిగారు, మీ దగ్గర వస్తున్నాయంటే మా దగ్గర టైం మధ్యలో నచ్చుతున్నారు, కొద్దిగా బాగా ఏజెన్సీలు విప్పించి కొద్దిగా ట్రై చేసి కొద్దిగా నీళ్ళు వచ్చేటట్టు ఈ సమర వర్గాన్ని పూర్తి చేస్తే కలిసి టౌన్ వల్ల అది మీది కాదు కనుక అది పబ్లిక్ హెల్త్ చేస్తున్నట్టు వాళ్ళు పబ్లిక్ హెల్త్ సూపరింటెండెంట్ కనుక వాళ్ళతో చెప్పి ఒకసారి మీటింగ్ మీరు ఎన్నోసార్లు మీరు మీ అవస్థ పడుతుంది మేము చూస్తున్నాం. మా దగ్గర నుంచి కూడా మీరు మా అవస్థ పడ్డారు, నాకు మీటింగ్ పెట్టారు, అందరూ ఏజెన్సీ అప్పించినాం, అదేవిధంగా కాంట్రాక్ట్లో వినిపించిన నేను మా దగ్గర కాంట్రాక్ట్లో వినిపించి ధరైపోయి వాళ్ళు ఏమన్నా అని చెప్పి చేయకపోతే క్లోజ్ చేయమని చెప్పినా మూమెంట్ రిస్టోర్ అని చెప్పినా లేదా చెప్పబడి క్లోజ్ చేసినట్టు కొత్త ఏజెన్సీ పిచ్చని చెప్పానని చెప్పినా కనుక ఇది మనకి ఏదైనా చెప్పుకుంటా కూడా అందిగా ఎందుకంటే నాకు ఈ ప్రజాదీపం జిల్లా ప్రతిపెట్టి సభ్యులు వచ్చిన కనుక నాకు తెలిసి ఏదో ఒక చెప్పుకుంటే నలుగురు ఒప్పుకోడు కాదుగా మీరు పక్కా చేసే పని చెప్పండి, చేయకపోతే ఎందుకు చేస్తారంటే గౌరవ మంత్రి గారు దృష్టి తీసుకోకపోతే వాళ్ళు తప్పకుండా సాయం చేస్తారు కనుక ఆ విధంగా చేసే ఏర్పాటు చేయండి. ఇంకొక చిన్న విషయం సార్, ఈ అదుపులో వస్తున్న వాళ్ళు మిషన్ ఏదైతే ప్రణోకాలలో నాకు ఒక మా దగ్గర ఐదు స్కూల్స్ మన కొత్త కోటీలు సాక్షి అండి పాత కొన్ని ఉండాలి గారు ఆ మార్గంలో ఎవరు తక్కువని చెప్పి ఇప్పుడు కిందకి తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఇప్పుడు కూడా మా నా మిగతా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నీళ్ళు ఆగిపోయి ఇప్పుడు కూడా వాళ్ళ కాదు నా దగ్గర రాజశేఖర దగ్గర పంపవుతున్నాడు కనుక ఎనిమిది తొమ్మిది మీటర్ల ఎనిమిది మీటర్ల నీళ్ళు ఉండే కనుక దానికి ఇప్పుడు కొంచెం పైకి పెట్టుకున్నాం మనం పైకి పెట్టుకుంటే ఏమవుతుందంటే చెరువులు అక్కడంటే నీళ్ళు ఉంటే మనం నీళ్ళు కొట్టడానికి కష్టమైంది. దానికోసం మన ఎస్ఆర్ఎస్పి వాళ్ళకి ఏదైతే ప్రాట్ఫో కావాలో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మన ఈఎన్సీ గారికి కూడా చెప్పడం జరిగింది, గవర్నమెంట్ కు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిర్మించడం జరిగింది. వాళ్ళని స్కూల్స్ పెట్టి మొదలు పెట్టారు నీళ్ళు ఎట్టుకోవాలి. మా ఎడ్యుకేషన్ నారాయణ రెడ్డి గారు కూడా తీసుకుపోయారు సార్ మాకు సాక్ష్యం లేదు సార్ ఇది మాకు సంబంధం ఇష్యూ ఆయన సంబంధం యాక్చువల్ గా చెరువు మగన్ సంబంధం చెరువు నీళ్ళు తీసుకోకూడదు వీళ్ళు స్కూల్స్ పెట్టి ఇష్యూ పెడుతున్నారు కనుక ఏదైతే వాళ్ళు ప్రాట్ఫో కాదు ఈ కానీ ఎస్సీ గారు ఒకసారి రిస్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకి ఎంతైతే అంతా మన ఈఎన్సీ గారితో చెప్పి ఈఎన్సీ గారు కూడా ఎస్సీ గారితో మాట్లాడారు ముందుగా కూడా మాట్లాడడం జరిగింది. ఆ నీళ్ళను కూడా ఎందుకంటే ప్రస్తుతం నీళ్ళు మనం 18-20 మనకి నీళ్ళు స్టార్ట్ అయితే కనుక చెరువు ఇప్పటికీ ప్రాంతాల చెరువు నిండదు ఇప్పుడు పెద్ద చెరువు బండి కాబట్టి చెరువు పెద్ద చెరువు మా దగ్గర కనుక దానికి పోవాలంటే కొంత దాదాపు కోటి రూపాయలలో మొత్తం కిలాలు తీస్తాను. ఒకటి ఎందుకంటే ఫైనాన్స్ ఉందంటే నా పని వచ్చాను ఇస్తాను సిడిపి నిధులు చేస్తాను చెప్పి పని మొదలు పెట్టించడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రదేశమో ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం అయితే ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం పెట్టాలని చెప్పి పైప్ లైన్ చేస్తే డబ్బా మొదలు మొదలు డబ్బా కావాలో మూడు చెరువులు ఉంటుంది ఒక చెరువు వేస్తే మూడు చెరువులు కనుక పైప్ లైన్ వేసే విధంగా ఉన్నది. అది కూడా వాళ్ళకి రిసెర్చ్ ఇస్తే తొందరగా వాళ్ళు చేసినట్టు నీళ్ళ చోట్ల మనం కిరాలు తీసుకొని పెట్టుకుంటే కాదు తీసుకుంటే ఈ మూడు నాలుగు చెరువుల ల్యాండ్ ఎక్వేషన్ ఎక్కడ ప్రాబ్లం ఒక్కడే నా దగ్గర ల్యాండ్ ఎక్వేషన్ వస్తే కనుక ల్యాండ్ ఎక్వేషన్ మనం చేయలేక పైప్ లైన్ అండర్గ్రౌండ్ పైప్ లైన్ చేసుకుంటే చెరువులు వెళ్ళిపోతే ఎక్కడ ప్రాబ్లం లేకుండా కనుక ఈ ద్వారా మా మంత్రి గారి ద్వారా వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మనకు ఈ 18-20 మనం ఎంతగానే పంపు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కనుక అందరూ కూడా ఒక తొందర చేసినట్టు పెద్ద పని కాదు అది విషయం పెట్టుకోవడం అయిపోతుంది ఆ విధంగా చేసినట్టు మనం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందిగా ఈ ద్వారా నేను కోరుతున్నాను. మిషన్ భగీరథ మెయిన్ క్రీడ విషయానికి వస్తే మన జిల్లా మొత్తం రెండు పాటలుగా అక్కడ రెండు సెగ్మెంట్ల కింద కవర్ అవుతుంది. ఒకటేమో కొరుట్ల జగిత్యాల ధర్మపురి ఇది ఒక కేజేటి సెగ్మెంట్ అని అంటాము. ఈ సెగ్మెంట్ కింద మన ఎస్ఆర్ఎస్పి సోర్స్ చేసుకొని అక్కడ నుండి డబ్బా వరకు వాటర్ రా వాటర్ తీసుకొచ్చి అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్లో శుద్ధి చేసి దాన్ని మనం 350 గ్రామానికి సరఫరా చేస్తున్నాము. రెండవది వచ్చేసి ఎస్బీసీ సెగ్మెంట్ అంటే సిరిసిల్ల వేములవాడ సొప్పరెడ్డి సెగ్మెంట్ దీని కిందేమో కొడిమియాల మల్యాల మేడిపల్లి కట్లాపూరి అది యాక్చువల్గా నేను చూస్తాను మేడం దానికి వేరే ఎక్స్పోర్ట్ ఇంజనీర్ ఉన్నాడు అయితే ఆయన ఈఎస్సీ గారు కాబట్టి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది అర్జెంట్గా వాటికి నేను మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడి సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా సెగ్మెంట్ లో వచ్చేసి మొత్తం 380 గ్రామాల్లో టోటల్ గా 325 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. వాటిని సరఫరా చేస్తున్నాం. కొత్త 304 ట్యాంకులు ఉన్నాయి. టోటల్ గా 629 గ్రాము ఒక 40 ట్యాంకులు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. వివిధ దశల్లో ఉన్నాయి. అవి విలేజ్ ల వరకు కంప్లీట్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ వరకు అంత కంప్లీట్ కాగానే వాటికి కూడా మేము కనెక్షన్ ఇచ్చి కంప్లీట్ చేస్తాం. అట్లే ఎస్విసి సెగ్మెంట్ లో ఒక 18 ట్యాంకులకు ఇంకా కనెక్షన్ ఇవ్వాల్సింది. టోటల్ గా జిల్లా మీద పాతవి కొత్తవి 539 పాత ట్యాంకులు ఉన్నాయి.
375 కొత్త ట్యాంకులు ఉన్నాయి. టోటల్ గా 910 గాను ఒక 58 ట్యాంకులు మనం కనెక్ట్ చేయవలసింది. ఇవి వేరియస్ స్టేజెస్ లో ప్రోగ్రెస్ లో ఉన్నాయి కాబట్టి ఇవి కంప్లీట్ కాగానే కంప్లీట్ అయితే దానికి కనెక్షన్ తీసుకుంటూ వాటర్ నింపుకుంటూ వెళ్తాం. ఇంకా ఇంకా విషయానికి వస్తే విలేజ్ వర్కులు దానికి ఈగా ఉందన్నమాట. మరి హరితహారం అనేది మన ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన మన కేసీఆర్ సార్కి కృతజ్ఞత తెలియజేస్తూ మరి అడవులు అంతరించిపోయే అనడానికి నిదర్శనం కోతులు ఇళ్ళు మరి దీనికి విరుగుడుగా ఏం చేయాలి అని ఎంతో పరిశోధించి చేసిన తర్వాత అడవుల్ని మళ్ళీ పునరుద్ధరించాలి, రీప్లాంటేషన్ చేయాలన్న ఉద్దేశంతో మనం కట్టహారం ఇప్పుడు జరుగుతుంది. మనం ఏం చేసినా ఈ కాలంలోనే చేయాలి. మరి అందరం ఉద్యోగాలు చేసి కష్టం చేసి అన్ని చేసి మనం పిల్లలకి ఆస్తులను విద్యని అందించడానికి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. మరి ఈ రోజుల్లో మనం తాగే నీటి కూడా కొనుక్కున్నాం, ఆ స్థాయికి వచ్చాము. రేపు మళ్ళీ అగైన్ మనం గ్రామ పంచాయతీ లెవెల్ లో పోయి చేస్తారు. ప్రతి బిల్డింగ్ కు మనం వాళ్ళు రీస్టోరేషన్ చేయాలి సార్. ప్రతి బిల్డింగ్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సార్. ఇప్పుడు మన కేబుల్తోనే డబ్బాలో దాన్ని ప్రొటెక్షన్ చేసిన తదుపరికి అది టైం టీచర్స్ జగించాలి, దాని ప్రభావం జీరో అయిపోతుంది. మాకు ఎట్లా తెలుసు అంటే జగించాలి మున్సిపాలిటీ ఏది అవుతుందో మాకు సిస్టమ్ ఉన్నది కాబట్టి ఏది అవుతుందో మున్సిపాలిటీలో రీస్టోరేషన్ చేస్తుందో గ్రామ పంచాయతీ పోయే వరకు ఏది అవుతుందో మొత్తం నలిపి అయిపోతుంది. మళ్ళీ గ్రామ పంచాయతీ ఏది అవుతుందో తర్వాత బిల్లింగ్ వచ్చిన తర్వాత కూడా క్లోరినేషన్ సిస్టమ్ ఉందా లేదా? లేదు అంటే అక్కడ గ్రామ పంచాయతీ మాత్రం టేకప్ చేస్తారా? మీరు క్లారిటీ ఇవ్వండి. అది సార్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, డిపిఓ గారు కూడా మండలి చేస్తున్నారు సార్. ప్రతి బిల్లింగ్ బిఫోర్ గోయింగ్ టు రిలీజ్ వాటర్ క్లోరినేషన్ అంటే చేసిన తర్వాతనే రిలీజ్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. గౌరవ జీవన్ రెడ్డి గారు సార్ చెప్పినట్టుగా ఇట్స్ ఎ ఫ్యాక్ట్ సార్. అది అక్కడ నుంచి మన దబా నుంచి మేము వచ్చేవరకు నలిఫై సో దాని ఎఫెక్ట్ ప్రభావం ఉందా సార్? దానివల్ల లాస్ట్ 1 మంత్ బ్యాక్ నుంచి తెలిసింది సార్. సో ఇమీడియట్గా వీ హ్యాడ్ ఏ వీడియో కాన్ఫరెన్స్. సో మనకి ఎప్పుడైతే మనం స్ట్రీమ్ లైన్ అవుతాం అప్పుడు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఆల్ పంచాయత్ సెక్రటరీస్కి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినాం సార్. అక్కడ ఉండి హెల్త్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకొని ఆ ట్యాంక్ యొక్క నీటి సామర్థ్యం ఎంత, దాని ప్రకారం ఎంత మొత్తంలోకి కలపాలి, కంపోజిషన్ ఏంటి, ఆ కలిపే బాధ్యత కూడా హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇద్దరు కలిసి చేయమని చెప్పాము సార్. సో ఇప్పుడు కొంచెం ఒక్కసారి స్టీమ్ లైన్ చేసి ఎప్పుడైతే ఫిలప్ అయితే ఆ రోజు ఖచ్చితంగా ఇద్దరు చేసే విధంగా చేస్తాం. అండ్ ప్రతి ట్యాంక్ పైన కూడా క్లోరినేషన్ డేట్ కూడా రాయించాం అండ్ క్లీనింగ్ డేట్ కూడా రాయమని చెప్తాం సార్. అండ్ మీరు స్టీమ్ లైన్ సార్ ఫర్దర్ స్టీమ్ లైన్ చేస్తాం. కర్బీడికి బాగా వస్తాయి సార్. మనం రెగ్యులర్గా అయితే 22-30 పిపిఎం వచ్చేస్తారు కర్బీడి. ఇప్పుడు 200 దాకా వస్తుంది సార్. అందుకోసం కొంత అంత కర్బీడిని మనం ప్యూరిఫై చేయాలంటే ఆలం కొంచెం ఎక్కువ మ్యాక్సిమం డోసు యాడ్ చేయాల్సి వస్తుంది సార్. ఇది యాడ్ చేసిన తర్వాత కొంచెం కలర్ అట్లా వస్తుంది సార్. ఆ కలర్ గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. దాంట్లో అయితే ఏముండదు సార్. అందులో 350 అయింది సార్. అందులో ఇంకా బ్యాలెన్స్ ఉంది పట్టింది సార్. అది వేరే స్టేజ్లో ఉంది సార్. అది మేము ఈ మంత్ లాస్ట్ వరకు పబ్లిషన్ చేయాలని ప్లాన్ చేసాము సార్. సార్ టోటల్ జిల్లాలో వచ్చేసేసి పైప్లైన్ 1894.4 ఉన్న కిలోమీటర్స్ శాంక్షన్ అయింది సార్. 1870.7 కిలోమీటర్స్ పూర్తి అయింది సార్. ఇంకా బ్యాలెన్స్ ఉన్నది సార్ 23.5. సార్ అట్లనే ఆంధ్రప్రదేశ్ వచ్చేసేసి 2,12,000 శాంక్షన్ అయింది సార్.
అందులో 199,059 కనెక్షన్స్ ఇచ్చినాం సార్. ఇప్పుడు వచ్చేసి సార్ మనం మిమ్మల్ని గారు చెప్పినట్టు సార్ ఆదాయ లాక్షలు సార్ సార్ ఆడో కారణంగా సార్ సార్ చాలా ఎస్పీ గారు మాకు కమిషన్ సార్ నేను ఆల్రెడీ డబ్బు అప్పుడు వచ్చేసి మాకు స్టార్ట్ అయింది సార్. నమ్మకం కొంచెం లేబర్ కాకుండా వచ్చేవాళ్ళు సార్ సార్ అలాగే సార్ దేశం జిల్లాలో పోయినాము 5 పథకాలు కాదు 2 పథకాలే నడుస్తుంది సార్. అందులో వచ్చేసి ఒకటి మంజాక్షన్ ఉంది సార్ ఒకటి దీపు దీపు సార్. ఆ రెండు ఈ మన స్కీమ్స్ వచ్చేట్లో అది కొంచెం క్లోజ్ చేయడం జరిగింది సార్. అది ఇంటిగ్రేట్ చేస్తున్నాం సార్. అది చేసేసారా ప్లస్ కేజీ సార్ విషయంలో ఒక భారతదేశం సమస్యలో అన్ని గ్రామాలలో అన్ని ఇళ్లకు మంచి నీళ్ళు ఇవ్వాలని మంచి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం కోసం దాదాపుగా పెద్ద ప్రణాళికతో దీన్ని కన్సిడర్ చేస్తానని చెప్పారు ప్రభుత్వం ముందు వచ్చింది. అయితే ఇలా ఇప్పటికే దాదాపు 80% రీచ్ అవుతున్నాం. దీంట్లో కొన్ని ఇబ్బందులు అన్నమాట వాస్తవం. కొన్ని ఇప్పుడు 375 దాదాపు కంప్లీట్ అయినాయి. 71 శాంక్షన్ వస్తాయి. కొంచెం కొద్ది సమయంలో అవి కూడా పూర్తయింది. తర్వాత ఇస్లాం విలేజెస్కి సంబంధించి కూడా చాలా గ్రామాలలో పూర్తి చేసేట్లు ఇవి పూర్తి చేస్తున్న సందర్భంలో కూడా ఊళ్ళలో రోడ్లు రావడం తర్వాత ఊళ్ళు చాలా ఇబ్బంది కావడం ఇప్పుడు వర్షాకాలంలో ఇంకా ఏ ఊరికిపోయినా కానీ ఏంది అంటే సరే ఇది ఎప్పుడు ఉండేది కాదు ఒకసారి ఎప్పుడో ఒకసారి చేసుకోమని తప్పదు. చేసిన తర్వాత దాంట్లో వాటిని పూర్తయినటువంటి వెసులుబాటు కూడా గవర్నమెంట్ ఆ ఫైనాన్షియల్ వెసులుబాటు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చేసి తీరాలి. ఎందుకంటే తర్వాత ఒకటి మన వాస్తవం మాట్లాడుకుంటే ఈ సంవత్సరం ఏమాట కామాట పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా తేడా ఉంది. మీరు పాత ట్యాంకా కొత్త ట్యాంకా వేరు విషయం. మొత్తానికి అయితే బల్క్ వాటర్ అన్ని గ్రామాలకు వచ్చినాయి. అచ్చా బల్క్ వాటర్ రాకముందు మన పరిస్థితి మీరు శాసనసభ్యులు నియమంలో ఉన్నటువంటి 3 సార్లు ప్రతి ఊళ్ళో బావి పుడేక తమలు తీయక తప్పదు. కొత్త బావైన వేయక తప్పదు. బోర్లు వేయక తప్పదు. అప్పుడప్పుడు అయితే ఇన్స్టాంట్ అప్పుడే బోరేసి పంపు మోటార్ పెట్టి నీళ్ళు లేకపోతే ఆ ఊళ్ళు కాపాడే పరిస్థితి లేదు. ఇప్పుడు నాకు తెలిసి ఈ సంవత్సరం పెద్ద బోర్వెల్స్ ఎక్కడ వేసినట్టు కూడా దాకా నేను నాకు నా కాన్స్టిట్యూషన్ ఒక్కటి ఒక్క బోర్వెల్ కూడా వేయచ్చు. మీరు కూడా అంతే అని నేను అనుకుంటాను. ఒక్క బోర్వెల్ కూడా వేయచ్చు. అయితే మనం అంటే చెప్తున్నారు సరే ఇబ్బందులు ఉన్నాయి దీన్ని మనం సకాలంలో కూడా వాటిని తప్పకుండా అధిగమిస్తాం. ఆల్రెడీ పనులు జరుగుతూనే ఉన్నాయి. నేను ఒకటే మీకు చెప్పే విషయం ఒకటే మీరు ఒక గ్రామం ఇంట్లో విలేజ్ పైప్ లైన్ సిస్టమ్ అంతా కంప్లీట్ అయిపోయింది అని అనుకుంటే ఆ గ్రామాన్ని డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసే పద్ధతి కూడా ఏంది మీకు మీరు కాదు ప్రణాళిక చెప్పుకుంటూ పోతారు కానీ అయింది ఏదో కాదని ఎవరు తెలుసు. డిక్లేర్ చేయడం అంటే ఆ గ్రామ పంచాయతీ తీర్మానం సర్పంచ్ పాటు వార్డ్ మెంబర్లు అందరూ సంతకం చేసి మా గ్రామంలో అన్ని వార్డులలో కూడా పైప్ లైన్ సిస్టమ్ అంతా కంప్లీట్ అయిపోయింది అని చెప్పగలిగితే ఆ విలేజ్ ఆ మండలం ఆ విలేజ్ ఆ మండలం దాంతో మీకు ఒక క్లారిటీ వస్తుంటుంది. ఇది తప్పకుండా జరిగినట్టు చూడండి. టెంపుల్స్ కాలనీగా ఇదివరకు ఉండాలి. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ కూడా మామూలు స్కూల్ అంటే వెంకటేశ్వర జిల్లా సంబంధించి పాఠశాలలో వెంకటేశ్వర జిల్లాలో గవర్నమెంట్ మేనేజ్మెంట్ సంబంధించి 2,221 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో విద్యార్థులు 6,935 మంది విద్యార్థులు విద్యను అందిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రైమరీ పాఠశాల 2016 నుంచి 19 దాకా పదాక మరి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వం ఉన్నటువంటి సమయానికి కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో 346 పాఠశాలలకు ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది మనం శాంక్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ప్రైమరీ పాఠశాలలో. అదేవిధంగా హై స్కూల్ సంబంధించి కూడా
దాదాపుగా 75 పాఠశాలలకు అప్గ్రేడ్ చేయడం జరిగింది. అంటే శిక్షణ కూడా కొన్ని పాఠశాలలకు ఎయిత్ టెన్త్ క్లాస్ కూడా ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ఈ 3 సంవత్సరాలు తీసుకోవడం జరిగింది. ఎస్ఎస్సీ ఫలితాలు చూసుకుంటే గత 3 సంవత్సరాలుగా మరి పాఠశాలలో మొదటి స్థాయిలో మొదటి స్థానం అనేటువంటిది తీసుకొస్తా ఉన్నాము. మరి గత 3 సంవత్సరాల్లో కలెక్టర్ గారు ప్రత్యేక చూడటువంటి అంటే ఎక్కడైతే సబ్జెక్ట్ టీచర్స్ అనేటువంటి వారు తన ప్రత్యేకమైనటువంటి ఎదురు ద్వారా దాన్ని ఇవ్వడం ద్వారా దాని వలన రొట్టిన శాతం అనేటువంటి పెంపొందించడము, తర్వాత జిల్లాధికారులు అయితే మార్టీలు దాని వేరే పైన కూడా కలెక్టర్ గారు స్పెషల్ వెంగ్యూస్ అనేటువంటిది పెట్టడం వలన మనం ఈ విధంగా సాధించగలిగాం. విద్యావారికులకు సంబంధించి మరి గత సంవత్సరం 276 మంది విద్యావారిను జిల్లాలో కొనసాగించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా టీఆర్పీలో 180 మంది ఈసారి టీఆర్పీలో రిక్రూట్మెంట్ కావడం జరిగింది. వారు సోగా కూడా మళ్ళీ ఈ సంవత్సరం జిల్లాలో యథాస్థానంగా 230 మందిని మన విద్యావారికి అనేటువంటిది కొనసాగిస్తా ఉన్నాం. మరి రాష్ట్రాలకు కూడా గతంలో మరి జనవరి దాకా మనం విద్యావారికి అనేటువంటిది పేమెంట్ చేయడం జరిగింది. ఫిబ్రవరి మార్చి ఏప్రిల్కి సంబంధించినటువంటి పరిపాలనలు గవర్నమెంట్కి పంపించడం జరిగింది. బడ్జెట్స్ కోసం అనేటువంటిది వెయిట్ చేస్తూ ఉన్నాం. దాని గురించి కూడా ఒకవేళ రాగానే వచ్చినటువంటి విద్యావర్గతో ఆ బడ్జెట్ అనేటువంటిది కేటాయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఈ సంవత్సరము 2 ఫామ్స్ అనేటువంటిది గత నెలలో రావడం జరిగింది. ఆల్ స్కూల్స్ కూడా అది ఎస్ఎస్ ద్వారా స్కిప్ చేయడం అనేటువంటి ఇన్స్ట్రక్షన్ స్కీమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 10 డేస్లో మరి ఆ పిల్లలందరూ కూడా అందరి చిల్డ్రన్ అందరూ కూడా మరి వేసుకునే విధంగా కూడా మరి మళ్ళీ స్కూల్ పాయింట్ తీసుకొచ్చే విధంగా పిల్లలు వేసుకునే విధంగా అనేటువంటిది చర్యలు తీసుకుంటున్నాము. మన జిల్లా కండిగల్లో స్టేట్లో 11వ స్థానంలోకి వచ్చింది. స్పీడింగ్లో అవుట్ ఆఫ్ 262 పర్ డే కింద మన జిల్లా 1వ స్థానం, సెకండ్ స్థానం ఉన్న 232 ఉండే 1వ స్థానం వచ్చి మనకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మన టోటల్ 94% 96% కవరేజ్ జరిగింది. మన టార్గెట్ ప్రకారం రెండు 6,29,700 టార్గెట్ కాను మనం 6,29,684 మందికి స్క్రీనింగ్ చేయడం జరిగింది. దాంట్లో కెటాక్కు 11,800 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. రీడింగ్ క్లాసెస్ 70,770 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రిస్క్రిప్షన్ క్లాసెస్ 95,330 కానీ 70,741 ఇప్పటి వరకు పంచడం జరిగింది. డెలివరీస్లో మనం 70% డెలివరీస్ మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరుగుతున్నాయి. దానికి కారణం కేసీఆర్ కిట్ వలన మనకు నార్మల్ డెలివరీస్ మనం డెలివరీస్ ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కువ జరుగుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో 30% జరుగుతున్నది. కేసీఆర్ కిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈ సంవత్సరం మనం 2,888 మంది డెలివరీస్ అయినాయి. ఈ 4 నెలల్లో 2,451 కేసీఆర్ కిట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. టోటల్గా ఇప్పటివరకు కేసీఆర్ కిట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 18,651 డెలివరీస్ అయితే అందులో 15,962 కేసీఆర్ కిట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందరు గర్భవతులు రిజిస్ట్రేషన్ చేయడం, దెన్ ఫస్ట్ స్టెప్ ఎప్పుడు చేశారు, రెండవ చెక్ ఎక్కడ చేశారు, నాలుగో చెక్ ఎప్పుడు చేశారు, లాస్ట్ చెక్ ఎప్పుడు చేశారు, ప్రతిదీ దాంట్లో రిజిస్ట్రేషన్ చేయాలి. అండ్ సాఫ్ట్వేర్లో పొందుపరచాలి వ్యాధి నిరోధక టీకాలు. ఆ విధమైన 20 హెల్త్ ఇండికేటర్స్లో కూడా ఈవెన్ ఓపీడీ కానీ అన్నింటిలో వీఆర్ నంబర్1 సార్. మన మెడికల్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా చేస్తున్నాం సార్. ఈ 2 కంటిన్యూలో కానీ దీంట్లో కానీ బాగా చేస్తున్నాం సార్. అండ్ వీ అప్రిషియేట్ దట్ వర్క్ అండ్ కీప్ అప్ ది సేమ్ వర్క్, ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఇంకోటి కూడా చెప్పాం సార్, ఈ సీజన్లో కాబట్టి ఖచ్చితంగా 8 హెల్త్ క్యాంప్స్ మినిమం ఆ ఈవినింగ్ అవర్స్లో ప్రతి విలేజ్లో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది సార్. బికాస్ సీజనల్ డిసీజెస్ వస్తాయి కాబట్టి అవి కూడా చెప్పడం జరిగింది సార్. తెలంగాణకు అర్థాలు కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకున్నది మనం 5వ విడత అర్థాలం కార్యక్రమం. సీఎం గారి ఆదేశాల మేరకు మనం 380 పంచాయతీలలో నర్సరీలను గ్రామ పంచాయతీ వారీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన జిల్లా లక్ష్యం 2,74,00,000.
మనం పెంచిన మొక్కల సంఖ్య 2,86,60,000 మొక్కలు సఫిషియెంట్ గా ఉన్నాయి. అయితే గడిచిన సంవత్సరం మనం నాటిన మొక్కలకు పేమెంట్ చేయడంలోనే రాష్ట్రంలో మనం నంబర్ వన్ గా ఉన్నాం. లాస్ట్ ఇయర్ సర్వైవల్ పర్సంటేజ్ వచ్చినప్పుడు మనకి 48% ఉంది. ఈ సంవత్సరం మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన గౌరవ మంత్రి వైద్యులు మరియు జిల్లా కలెక్టర్ గారు ముందు నుంచి ప్లాన్ చేయడం జరిగింది. మన దగ్గర ఏవైతే మొక్కలు మన నర్సరీలలో పెరుగుతున్నాయో, ఫారెస్ట్ నర్సరీలో పెరుగుతున్నాయో, మీటర్ మీటర్నర కంటే ఎక్కువ హైట్ ఉన్న మొక్కల్ని మనం తీసుకొని ప్లాంటేషన్ చేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు మనం 92 లక్షల మొక్కలు నాటాం. ఇప్పుడు స్టేట్లో 5th పొజిషన్లో ఉన్నాం. ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయం కారణంగానే దీనిలో మన అందరి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాన్ని మన గౌరవ మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు తీసుకొని మనం 10-11 రకాల కేటగిరీస్ ఆఫ్ ప్లాంటేషన్ మనం టేకప్ చేశాం. దాంట్లో విజిబుల్గా అందరికి కనిపించేటట్లు ఉండే ప్లాంటేషన్ అవెన్యూ ప్లాంటేషన్ ఉంది. అవెన్యూ ప్లాంటేషన్కి మనం చూసినట్లయితే గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. దీనిలో ఇంకో కారణం ఏంటంటే వర్షాలు మనకి గత 15 రోజుల నుంచే మనకు చక్కగా పడుతున్నాయి. ఈ 15-20 రోజులలోనే మనం ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేసి అందరి భాగస్వామ్యంతో ఈ ప్లాంటేషన్ ఇప్పటివరకు సాధించాం. కేటగిరీ వారిగా చూసినప్పుడు మన జిల్లాలో అవెన్యూ ప్లాంటేషన్కి 980 కిలోమీటర్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది మన గౌరవ మంత్రివర్యులు మరియు జిల్లా కలెక్టర్ గారు ప్రతి గ్రామ పంచాయతీకి 3 కిలోమీటర్లు ఖచ్చితంగా ప్లాంటేషన్ చేయాలని తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రోడ్లను గుర్తించి టాల్ ప్లాంట్స్ మనం ప్లాంటేషన్ చేస్తున్నాం. ఖచ్చితంగా శ్రీ ఎన్ భూమయ్య గారు మేడపల్లి ఎంపీ గారు ఎం స్వర్ణుల సారకాపూర్ ఎంపీ శ్రీమతి ఎం విమల గారు మలియాల్ ఎంపీ ఏ రేవతి గారు కతలాపూర్ ఎంపీ ఎల్ సత్యారాయణ గారు రాయగల్ ఎంపీ గారు మల్లాపూర్ ఎంపీ ఈరోజు జైత్యాల జిల్లా నూతనంగా ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే గ్రామ పరిపాలన గ్రామం నుండి అభివృద్ధి జరగాలని వారు సదుద్దేశంతో ఈ నూతనంగా ప్రజాపరిషత్ ఏర్పాటు చేశారు కాబట్టి సో ఈరోజు సర్వసభ సమావేశం నందు మా డిప్యూటీ సభ్యులు ఎంపీ సభ్యులు అధికారులతో పాటు ఉన్న సమయం చాలా విలువైంది కాబట్టి అధికారులు కూడా వారి ప్రగతి నివేదికను సమర్పించిన వెంటనే వారు సభ్యులు కూడా ప్రశ్నలు అడగడం జరిగింది. దానికి కూడా వారు సమయ అనుకూలంగానే వారు సమాధానాలు ఇచ్చారు. ఇంకా కూడా మేము నెక్స్ట్ జనరల్ బాడీ ఏదైతే ఉంటుందో స్థాయి కమిటీలు వేసుకొని అధికారులతో పాటు సభ్యులు కూడా ఇంకా ముందు అందులో ఉండే అదేవిధంగా ఇంకా అజెండా ఏది అనేది మేము విద్య వైద్య విధానంపై దృష్టి పెట్టి మా జైత్యాల జిల్లాను మా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేతో కలుపుకొని పోయి
జైత్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమ స్థానంలో ఉంచడానికి జిల్లా పరిషత్ చైర్మన్గా నా వంతు బాధ్యతను అప్పగించిన మా కల్వకుంట్ల కవితక్క గారికి, చంద్రశేఖరరావు గారికి, కేటీఆర్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ నా వంతు యొక్క బాధ్యతను తప్పకుండా నేను నిర్వర్తిస్తానని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.